Okay guys, today a mock test paper explanation chuddam. So andariki voice and screen anedi share avutundi kada, please confirm. Okay, maniki ikkada first question ganaka chuste, customer ledger in tally year P9 can be created under which of the following accounting groups annadu. So ikkada some options ane ichadu. So okay, meeku okkasari general ga ee mock test paper module ela undi enti anedi okkasari explanation chesi cheptanu. General ga meeru eppudaithe meeru logins evaithe teeskunaro aa logins lo maniki mock test untayani andariki previous ga andarike cheppanu. Mock test landani rayamani kuda cheppanu. So mock test landaru complete chesarani anukuntunnanu. सो मल्ल मन दसमेशन की टाइम स्लो सो इक मेन पार्टे इक सब मेन टापिक मॉक टेस्ट पेपर्स मतलब टोटल 4 उठाए. सो अंदर थ्री मेन मॉक टेस्ट. सो मॉक टेस्ट थ्री अटेम्प्ट्स चेयचु बट थ्री अटेम्प्ट्स मॉक टेस्ट पेपर क्वेश्चन जंबलिंग अवतु वन आर टू क्वेश्चन न्यू इस्ट सेकंड अटेम्प्ट थर्ड अटेम्प्ट అంటే క్వశ్చన్స్ మాడ్యూల్ అదే ఉంటుంది బట్ చేంజింగ్ చేస్తారు. అంటే మాడ్యూల్ అలాగే ఉంటుంది బట్ చేంజింగ్ చేస్తారు. సో ఇక్కడ మీకు మాక్ టెస్ట్ 1 పేపర్ కొంచెం ఈజీగానే ఉంటుంది. సెకండ్ వన్ వచ్చే వాడికి ఏంటంటే మెయింటైన్ బిల్ వైస్ డిటైల్స్ మీద ఎక్కువగా ఇచ్చే క్వశ్చన్స్. అంటే ఆ టాపిక్ మీద మెయింటైన్ బిల్ వైస్ డిటైల్స్ మీద అలాగే స్టాక్ గ్రూప్స్ మీద అలాగే స్టాక్స్ ఐటమ్స్ మీద వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. సో మనం ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లనేషన్ చేసుకుందాం మనం నేర్చుకున్న సబ్జెక్ట్ కి. అండ్ అలాగే కొన్ని న్యూ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. సో అవి కూడా ఎక్స్‌ప్లనేషన్ చేసుకుందాం. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి ఏంటంటే ఒక డౌట్ అనేది ఉంటుంది. ఏంటి అంటే మనం ఇప్పటివరకు నేర్చుకున్న సబ్జెక్ట్ కి ఈ మాక్ టెస్ట్ పేపర్స్ కి డిఫరెంట్ గా ఉంది, ఎందుకు టాలీ అవ్వట్లేదు అనే ఒక డౌట్ అనేది ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి. సో ఒకసారి దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ చేసుకుందాం, ఎందుకంటే మనకి డౌట్ అనేది ఉండకూడదు. पेपर एक्सप्लेनेशन अने चुदा. ओके, पेपर एक्सप्लेनेशन कस्टमर लेजर अना कस्टमर लेजर इन टैली ईआरपी 9 अना. सो इक अंटे कस्टमर लेजर टैली ईआरपी 9 कैन बी क्रिएटेड अंडर विच आफ द फॉलोइंग अकाउंटिंग ग्रूप्स अना. सो अंटे कस्टमर लेजर टैली ईआरपी 9 लो ए ग्रूप किंद वेल्तुंदी अनि अंटुन्नाडु क्रिएट अंडर अवना क्रिएट अंडर अकाउंटिंग ग्रूप्स अन्नाडु. सो ये ग्रूप किंद वेल्तुंदी इदी टैली आरपी 9 अनेदी टैली आरपी 9 लो कस्टमर लेजर. अस कस्टमर लेजर अंटे एंटि इंतवरकु मन कस्टमर लेजर अनेदी एन्नामा एदा मीकु अक्कड क्लियर गा चूस्ते इक्कड रेंडु उंडे सेंटर डेबिटर उंदी करंट लायबिलिटीज उंदी सेंटर क्रेडिटर उंदी करंट एसेट्स उंदी अवना मीकु प्रीवियस गा ओकसारि चेप्पानु इदी एमवुतुंदी सेंटर डेबिटर अवुतुंदी రైట్ ఆన్సర్ సెంట్రీ డెబిటర్ అవుతుంది. ఎందుకు సెంట్రీ డెబిటర్ అవుతుంది అంటే ఇప్పుడు కస్టమర్ అనేవాడు ఇప్పుడు సేల్స్ ఎవరైతే కస్టమర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బుక్ ఆఫ్ అకౌంట్స్ రాసుకుంది ఎవరికి షాప్ వాళ్ళు కావనా షాప్ ఉన్నతనికి ఎవరైనా మనం రాస్తున్నాం కంపెనీకి రాయట్లేదు మ్యానుఫాక్చరింగ్ కంపెనీకి కాదు మనం రాస్తున్నాం మనం రాస్తుంది ఎవరికి మన మిస్టర్ కేకే ట్రేడర్ స్టార్టెడ్ న్యూ బిజినెస్ అన్న ఏదైతే ఉందో అతను షాప్ పర్చేజ్ చేస్తున్నాడు సేల్స్ చేస్తున్నాడు అతనికేగా మనం రాస్తుంది. సో ఓకే ఇప్పుడు అతనికి కస్టమర్ ఎవరు అవుతారు కొనేవాడు ఐ మీన్ ఎవరైతే తన దగ్గర కొంటారో అతను కస్టమర్ అవుతాడు అంతేగాని అమ్మేవాడు కస్టమర్ అవడగా అవునా అమ్మేవాడు కస్టమర్ అవడు. ఇప్పుడు తనకి అమ్ము తన దృష్టిలో అమ్ముతుంది ఎవరు కంపెనీ అనేది తనకి అమ్ముతుంది అంతేగాని కంపెనీ ఇతని దగ్గర కొంటలేదు. సో ఇతనే కంపెనీ దగ్గర కొంటున్నాడు. సో ఇతని దగ్గర అమ్మే ఎవరైతే కొంటున్నారు మామూలు జనరల్ కస్టమర్స్ వాళ్ళు కస్టమర్స్ అవుతారు. సో అంటే అప్పుడు ఇక్కడ చూస్తే మనం సెంట్రీ క్రెడిటర్ డెబిటర్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా మీకు క్వశ్చన్ అంటే కస్టమర్ అంటే ఎవరో తెలియదు క్వశ్చన్ అంటే అర్థం కాలేదు సింపుల్ మీకు ఒకటే చెప్పాను ఎప్పుడైతే ఉందో మీకు ఇప్పుడు ఆ క్వశ్చన్ తెలియదు అన్నప్పుడు ఆ క్వశ్చన్ మీకు అర్థం కాలేదు అనుకున్నప్పుడు మీకు తగ్గట్టుగా మీకు తెలిసిన మీకు ఎంతవరకైతే సబ్జెక్ట్ తెలుసు ఆ దాని పరంగా అర్వయించుకోండి దానికి దగ్గరగా ఉన్నది తీసుకోండి అవునా. సో కస్టమర్ లెడ్జర్ అన్నాడు కస్టమర్ లెడ్జర్ అనేది అసలు మీరు ఏనలేదు తెలియదు అన్ఫార్చునేట్లీ నేను చెప్పింది కూడా మర్చిపోయారు మీకు సెంట్రల్ క్రియేటర్ డెబిటర్ ఐడియా ఉంది సింపుల్ కదా. కస్టమర్ ఎట్స్ ఎప్పుడు సెంట్రల్ క్రియేటర్ డెబిటర్ ఎక్కడ వస్తారు ఏ సిచ్యువేషన్ లో వస్తారో తెలుసు అవునా. సెంట్రల్ క్రియేటర్ పర్చేజ్ లో వస్తాడు సెంట్రల్ డెబిటర్ సేల్స్ లో వస్తాడు అని చెప్పాను సింపుల్ గా చూసుకోవాలనుకుంటే
అవునా? సో ఓకే, కస్టమర్ అనేవాడు ఎక్కడ వస్తాడు? కస్టమర్ అనేవాడు పర్చేస్ కాడ వస్తాడు. కస్టమర్ సేల్స్ దగ్గరేగా అనుకోవచ్చు. పర్చేస్ జరిగేటప్పుడు కస్టమర్ ఎందుకు రాడండి? కొన్నవాడు పర్చేస్ జరుగుతుంది, పర్చేస్ అంటే కంపెనీ వాడికి మనం కస్టమర్ అవుతాం కదా అంటాం. కంపెనీ వాడికి మనం కస్టమరే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నట్లే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఉంటుంది, ఏంటి కస్టమర్ అన్నాడు. సో ఇప్పుడు కంపెనీ వాడి దృష్టిలో మనం కస్టమరే కదా, పర్చేస్ చేస్తున్నాం, కంపెనీ వాడి దృష్టిలో మనం కస్టమరే కదా అని అనుకుంటాం. అయితే నిజంగానే కస్టమరే. కానీ మీరు అంతకు ముందు సెంటర్ క్రియేటర్ కి డెబిటర్ కూడా మెయిన్ రోల్ ఏమని పెట్టుకోమని చెప్పాను. మనం రాస్తుంది అకౌంట్స్ కంపెనీ వాడికి కాదు, షాప్ వాడికి, మ్యానుఫాక్చరింగ్ కంపెనీ కాదు, మనం రాస్తుంది బుక్ ఆఫ్ అకౌంట్స్ షాప్ వాడి దృష్టిలో. సో మనం ఏది చూసినా షాప్ వాడి దృష్టిలోనే చూడాలి, అది గుర్తుపెట్టుకోండి. ఏమవునా? ఇప్పుడు పర్చేస్ సేల్స్ జరిగినాయి. ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేశారు, ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినప్పుడు పర్చేస్ సేల్స్ జరిగినాయి. సో పర్చేస్ ఎవరి దగ్గర జరుగుతున్నాయి? కంపెనీ వాడి దగ్గర జరుగుతుంది. మ్యానుఫాక్చరింగ్ చేసేవాడి దగ్గర, కంపెనీ వాడి దగ్గర జరుగుతుంది. సేల్స్ కస్టమర్స్ కి జరుగుతుంది. వారు క్యాష్ ద్వారా పే చేయొచ్చు, కొంతమంది డబ్బులు ఇచ్చే చేయొచ్చు, కొంతమంది అప్పు తీసుకునే అప్పు తీసుకుని అమ్మేసి ఉంటాయి కూడా ఉంటాయి సేల్స్. అవునా? సో ఇలా అవన్నీ కూడా ఉన్నాయి. సో వాటిలో ఇప్పుడు షాప్ వాడి దృష్టిలో కస్టమర్ ఎడ్ సైడ్ వస్తాడు, సేల్స్ సైడ్ వస్తాడు. సేల్స్ అంటే మనకు అక్కడ ఏముంది? సెంట్రీ డెబిట్. అవునా? సేల్స్ సెంట్రీ కస్టమర్ అనేవాడు సెంట్రీ డెబిటర్. ఇప్పుడు కస్టమర్ లెడ్జర్ అన్నాడు. అవునా? కస్టమరే కదండి, కస్టమర్కి ఎందుకు వస్తాడు సెంట్రీ డెబిటర్ అనుకో డౌట్ కూడా రావచ్చు. ఇంకో డౌట్ కూడా రావచ్చు, కస్టమర్కి లెడ్జర్ ఎందుకు అంటాం? ఇప్పుడు మన బుక్ ఆఫ్ అకౌంట్స్ మనం రాస్తున్నప్పుడు ఏదైతే ఉందో షాప్ ఓనర్ దానికి రాస్తున్నప్పుడు పలానా వాళ్ళ దగ్గర అప్పుగా కొన్నప్పుడే కదా లెడ్జర్ క్రియేషన్ చేస్తాం. సేల్స్లో పలానా వాళ్ళ దగ్గరికి సేల్స్ చేసాము అన్నప్పుడు మాత్రమే లెడ్జర్ వస్తుంది. వాళ్ళు లేరనుకోండి, లెడ్జర్ క్రియేషన్ చేస్తాం అసలు? లేదు, సేల్స్ అంటాం, క్యాష్లో అన్ని పెట్టేసి చేస్తాం. అంతేగా వాడు కస్టమర్ లెడ్జర్ అన్నాడు. సో ఒక క్వశ్చన్ వచ్చేటప్పుడు ఆ టైప్ ఆఫ్ మోడింగ్ పూర్తి మోడింగ్లో తీసుకోండి. ఓకే, దానికి సెంటరీ డెబిటర్ వస్తుంది, క్రెడిటర్ అనేది రాదు. అదే అక్కడ కస్టమర్ ఇంకో ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ని ఇంకో రకంగా కూడా అడగచ్చు. మీకు చెప్పాను బయ్యర్, ఇప్పుడు ఆడు కస్టమర్ అండు, బయ్యర్ లెడ్జర్ అంటాడు. బయ్యర్ లెడ్జర్ ఇన్ టాలీ ఆర్ P9 కెన్ బి క్రియేటెడ్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంటింగ్ గ్రూప్స్ అంటాడు. అప్పుడేమొస్తుంది? అప్పుడేమొస్తుంది? అక్కడ కస్టమర్ అంటూ బయ్యర్ అంటాడు, అప్పుడేమొస్తుంది? సెంట్రీ డెబిటర్ వస్తుంది. పోనీ సప్లయర్ అంటాడు, అప్పుడు కూడా సెంట్రీ డెబిటరే కదా. సప్లయర్ లెడ్జర్ ఇన్ టాలీ ఆర్ P9 కెన్ బి క్రియేట్ అండర్ అంటాడు, అప్పుడు కూడా సెంట్రీ క్రియేటరే కదా. సప్లయర్ లెడ్జర్ అన్నప్పుడు, సప్లయర్ లెడ్జర్ అన్నప్పుడు సెంట్రీ క్రియేటర్ వస్తుందా డెబిటర్ వస్తుందా? సెంట్రీ క్రెడిటర్ వస్తుంది. సప్లయర్ లెడ్జర్ అన్నప్పుడు సెంట్రీ క్రెడిటర్ వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి కస్టమర్ లెడ్జర్ అన్నా, బయ్యర్ లెడ్జర్ అన్నా, లేదంటే డెబిట్ పర్చేస్ అన్నా కానీ అది సెంట్రీ డెబిట్ అవుతుంది. అలాగే సప్లయర్ అన్నా, క్రెడిట్ పర్చేస్ అన్నా, క్రెడిటర్ నేమ్ అన్నా సెంట్రీ క్రెడిటర్ కింద వస్తుంది. ఓకే, ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది మామూలుగా సప్లయర్ అన్నా ఏదైతే ఉందో, ఇప్పుడు సప్లయర్ అన్నా, సప్లయర్ అంటే కంపెనీ వాడు మనకి సప్లై చేస్తున్నాడు అంతేగా, మన కంపెనీ వాడికి సప్లై చేయట్లే, కంపెనీ వాడు మనకి సప్లై చేస్తున్నాడు. అవునా? అంతే కదా, స్టాక్ కంపెనీ వాడు ఇస్తున్నాడు. సో కంపెనీ వాడు స్టాక్ ఇస్తున్నాడు అంటే అప్పుడు సప్లై వాడదే కదా. నువ్వేం క్రియేషన్ చేయట్లేదు కదా, నువ్వు అమ్ముతున్నావు, నువ్వు వాడి దగ్గర కొనుక్కుని అమ్ముకున్నావు, అంతేగాని నువ్వు సప్లై చేయట్లేదు. సో సింపుల్ లాజిక్ ఆఫ్ వ్యూలో ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లో మనకి, ఎందుకంటే ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు ఏ టైప్ ఆఫ్ మోడింగ్ లో అడుగుతారంటే సెంట్రీ క్రియేటర్ ది డెబిటర్ వచ్చేపాటికి మనకి ఏదైతే ఉందో, ఇదిగో పలానా పర్సన్ దగ్గర ఇంత ఇంత సేల్స్ అనేది చేసాము, పలానా పర్సన్ దగ్గర ఇంత పర్చేసెస్ అనేది చేసాము, సో పలానా వ్యక్తి ఇంత ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే మనం చేసేటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అదే మోడల్లో వస్తుంది. కాకపోతే మన ప్రాబ్లం ఎలా ఉంటుందంటే క్లియర్ గా ఉంటుంది. ఆ ఇదిగో పలానా వ్యక్తి స్టార్టెడ్ నీ న్యూ బిజినెస్ ఫస్ట్ పాయింట్ లో ఉంటుంది. తర్వాత ఇదిగో పర్చేస్, పర్చేజ్ యాజ్ ఫాలోస్ అంటాం. ఈ ఐటమ్స్ ఇదిగో ఈ ఇతని దగ్గర, ఈ ఐటమ్ ఇతని దగ్గర అని అలా క్లియర్ గా మెన్షన్ చేసాం కాబట్టి అర్థం అవుతుంది. వాడు ప్రాబ్లంలో ఇచ్చేటప్పుడు మన బిట్మా క్వశ్చన్స్ వచ్చేటప్పుడు అలా అడగడు, అలా చెప్పడు, పలానా బిజినెస్, పలానా వాళ్ళ దగ్గర ఇది కూడా పర్చేస్, ఇది మొత్తం కల్పించేసేస్తాడు.
మొత్తం కల్పించేసేసి దాన్ని రకరకాలుగా ఎలా మార్త పెట్టాలో అలా పెట్టేసి బిట్మాప్ క్వశ్చన్లు ఇస్తాడు. సో అంటే ఇక్కడ జరిగే ప్రొసీజర్ ఏంటి అంటే మనం ఇంతకు ప్రాబ్లంలో ఏదైతే చేశామో సేమ్ అదే ఉంటుంది. మన ప్రాబ్లంలో ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, ప్రాబ్లం చేసేటప్పుడు మీరు ఓచరింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైతే మీకు సండరీ క్రెడిటర్ డెబిటర్ అనేవి ఐ మీన్ ఇంట్రడక్షన్ జరిగిందో టాలీలో, అప్పుడు చెప్పేటప్పుడు మీకు సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చాను, మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా ఉన్నాయి అవి. సో మీరు సండరీ క్రెడిటర్కి రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, పర్చేస్ సండరీ క్రెడిటర్ అనేవాడు పర్చేస్లో వస్తాడు. ఎక్కడ సండరీ క్రెడిటర్ వచ్చినప్పుడు మనం ఎలాంటి లెడ్జెస్ తీసుకోవాలి, ఎక్కడ ఎలా రాయాలి అనేది మనం క్లియర్గా చూసుకున్నాం, అవునా? క్లియర్గా చూసుకున్నాం. సో మనం అక్కడ వచ్చే పాయింట్ని బట్టి ఈ పాయింట్ సండరీ క్రెడిటర్కి సంబంధించిన పాయింటా, ఈ పాయింట్ సండరీ డెబిటర్కి సంబంధించిందా, మనం లెడ్జర్స్ రాసేటప్పుడు పాయింట్ మొత్తం చూస్తున్నాం. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు దీనికి లెడ్జర్ సండరీ క్రెడిటర్ అయ్యాలా సండరీ డెబిటర్ అయ్యాలా అనేది లెడ్జర్ మనం ఆలోచిస్తున్నామా లేదా. సో అంటే సో మనం అలా ఆలోచించి లెడ్జర్ వేస్తున్నాం. ఓచింగ్ లెచ్చేటప్పుడు ఓకే ఇతని దగ్గర పర్చేజ్ చేశాడు, సో సండరీ క్రెడిటర్ అంటే నేను ఇది వచ్చేవాడికి పర్చేజ్లో రాయాలి, ఇతనికి మనీ ఇచ్చినప్పుడు నేను పేమెంట్లు ఇవ్వాలి, ఇతనికి మనీ వెళ్ళింది ఎంత అమౌంట్ పే చేశాము, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇంకా ఇదిగో ఎంత ఇవ్వాలి, లేదు అతను ఇదిగో పలానా క్యాష్ పేడ్ కూడా రవి ట్రేడర్స్ అన్నాడు, అమౌంట్ ఎంతో చెప్పలేదు, రవి ట్రేడర్స్ కి ఎంత అమౌంట్ ఇచ్చానేది చెప్పలేదు, కానీ క్యాష్ పేడ్ కూడా రవి ట్రేడర్స్ అన్నాడు, అప్పుడు ఎలా వేయాలి అన్న ప్రొసీజర్ తెలుసు. అదే ప్రొసీజర్ పరంగా వాడు బిట్మాప్ క్వశ్చన్స్ లో అడుగుతాడు, కాకపోతే మొత్తం కల్పించేస్తారు మీకు. అక్కడ ఏంటంటే పాయింట్ వైజ్గా ఈజీగా ఉండేపాటుగా అర్థమవుతుంది. ఇక్కడ అప్పుడు మీరు చేయాల్సిన మెయిన్ రోల్ ఏంటంటే, ఓకే ఇక్కడ కంపెనీ క్రియేషన్ కంపెనీ తాలూకు ఓనర్ ఎవరు, ఎవరు సండరీ క్రియేటర్ అవుతాడు, ఎవరు సండరీ డెబిటర్ అవుతాడు, మీరు ఒక పాయింట్ మీకు ఒక క్వశ్చన్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది ముందు మీకు మాక్ టెస్ట్ లో కూడా వస్తుంది అది. సో వచ్చినప్పుడు మీరు ఆ క్వశ్చన్ ని చూడంగానే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆ క్లారిటీ తెచ్చుకోండి. ఆ క్లారిటీ తెచ్చుకుంటే మీకు క్వశ్చన్ ఎంత టఫ్ గా ఉన్నా అర్థమైపోతుంది, ఎందుకంటే మీరు సో మెనీ ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టికల్ గా చేశారు, నాట్ ఓన్లీ థియరీగా చేయలేదు, థియరీగా చేస్తే గుర్తుంటుందో లేదో కూడా చెప్పలేము, ప్రాక్టికల్ గా చేశారు కాబట్టి మీకు అది ఐడియా వస్తుంది, ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లాజిక్స్ అనేవి గుర్తుపెట్టుకొని, ఎవరు కంపెనీ ఓనర్ అవుతున్నాడు, ఎవరు సెంట్రల్ క్రియేటర్ అవుతున్నాడు, ఎవరు సెంట్రల్ డెబిటర్ అవుతున్నాడు, అవునా? వాడు సెంట్రల్ క్రియేటర్ డెబిటర్ అని ఖచ్చితంగా క్లియర్ గా చెప్పడు అని ఇప్పుడు అంటాం, పర్చేజ్ ఫ్రమ్ అంటున్నాం అంటే తెలుస్తుంది అతని దగ్గర కొన్నాము అని, ఆడు చెప్పడు, ఆడు సప్లయర్ అంటాడు, ఆడు సప్లయర్ అంటాడు, లేదు బయ్యర్ అంటాడు, లేదు ఇదిగో కస్టమర్ పలానా కస్టమర్ కి ఇంత అమ్మాము అతనికి, ఇదిగో కస్టమరు అతని నేమ్ ఇది ఇట్లానే అంటాడు, అక్కడ చెప్తున్నాడు సెంట్రల్ డెబిటర్ అని చెప్పడు, మన ఎవరు సెంట్రల్ డెబిటర్, ఓకే ఇతనికి ఎంత వాల్యూ చేశాడనేది ఆడు వాల్యూ రాస్తాడు, ఓకే ఇంకా బ్యాలెన్స్ ఎంత చివరి అడుగుతాడు, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏది పలానా ఇవ్వాల్సిన వాళ్ళ బ్యాలెన్స్ అని చెప్పడు, క్రెడిట్ పర్చేస్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటాడు బుక్ ఆఫ్ అకౌంట్స్ లో. పర్చేస్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మళ్ళీ లయాబిలిటీస్ లోకి వెళ్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఈ టైప్ ఆఫ్ మోనింగ్ అనేది ఇస్తారు మనకి. అందుకే నేను అన్నాను ప్రశ్న అప్పుడు, ఎప్పుడైతే మీరు ప్రాబ్లం చేస్తున్నారో పలానా ప్రాబ్లం మీరు చేస్తుంది బ్యాలెన్స్ షీట్ చూడగానే అది ఎట్ సైడ్ వస్తుంది, ఏంటి ప్రొసీజర్ ఏంటంటే జస్ట్ ఒక చిన్న అబ్జర్వేషన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో దాంట్లోనే చాలా బిట్ మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ చూస్తే, ఇఫ్ మస్టర్డ్ సీడ్ సోల్డ్ ఇన్ బోత్ కిలోగ్రామ్స్ బ్యాగ్స్ అండ్ వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మెషూర్ దట్ రిక్వైర్డ్ టు ద క్రియేట్ ఇన్ టాలీ ఆర్పి 9, అవునా? అకౌంట్ ద సేమ్. మస్టర్డ్ అంటే తెలుసు అందరికి, అవునా? సో ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే పలానా ఇదిగో విత్తనాలు ఉన్నాయి, సో వాటిని సోల్డ్ ఇన్ బోత్ కిలోగ్రామ్స్ అండ్ బ్యాగ్స్, అంటే మొత్తం అంటే వీటిని బోత్ ఆఫ్ ఏదైతే ఉందో కిలోగ్రామ్స్ బ్యాగ్స్ అని వాడే ఇచ్చాడు. ఓకే ఓకే అన్నాడు, మన కిలోగ్రామ్స్ బ్యాగ్స్ అనగానే అందరికి ఐడియా అవుతుంది, కేజీస్ కిలోగ్రామ్స్ అంటే అదే కదా కేజీస్, అవునా? కేజీస్ బ్యాగ్స్ అనగానే అనుకుంటా యూనిట్స్ ఆఫ్ మెషీన్ అనుకుంటా, కానీ అక్కడ ఏం చేశారు వాడే అన్నాడు, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ మెషీన్మెంట్ దట్ రిక్వైర్ టు బి క్రియేట్ ఇన్ టాలీ ఆర్పి 9 అకౌంట్ ద సేమ్ అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, సింపుల్ యూనిట్ ఇచ్చాడు, సింపుల్ అండ్ ఆల్టర్నేటివ్ యూనిట్ ఇచ్చాడు, కాంపోనెంట్ యూనిట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, సింపుల్ అండ్ కాంపోనెంట్ యూనిట్ ఆర్ ఆల్టర్నేట్ యూనిట్, మూడు పైన ఉన్న మూడు కలిపి ఫోర్త్ వన్ లో ఇచ్చాడు. ఏమవుతుంది
మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ డే అని పెట్టారు. సింపుల్ అండ్ కాంపోనెంట్ యూనిట్ ఆర్ ఆల్టర్నేటివ్ యూనిట్, అది రైటే. ఇక్కడ పైన ఉన్న మూడు రైట్ కాదంటే పైన ఉన్న మూడు రైటే, కానీ వాడు అడిగిన క్వశ్చన్ కాదు కాదు. ఇప్పుడు ఇంతకు ముందు ఇదే క్వశ్చన్, ఇంతకు ముందు ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి అసెస్మెంట్ లో కూడా వచ్చింది. అవునా? అసెస్మెంట్ లో కూడా వచ్చింది. ఎలా వచ్చిందండి ఇది? ఎలా ఇదే క్వశ్చన్ అసెస్మెంట్ లోకి రాలేదు కదండి, మరి ఎక్కడ పెట్టారో పెట్టలేదు అనుకుంటాం. ఎందుకు రాలేదు? వచ్చింది, మోడ్యూల్ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏమన్నాడు వాడు, ఇగో పలానా సీట్స్ ఉన్నాయా, వాటిని కిలో బర్త్ కిలోగ్రామ్స్ బ్యాగ్స్ లో చేయాలి, యూనిట్స్ ఆఫ్ మెషూర్ లో ఏది రిక్వైర్ అవుతుంది, రిక్వైర్డ్ ఐటమ్ ఏది కింద దాటిలో అన్నాడు. అవునా? ఇక్కడ మూడు ఇచ్చాడు, మూడు ఐటమ్స్ ఇచ్చాడు, సింపుల్ యూనిట్, సింపుల్ అండ్ ఆల్టర్నేటివ్ యూనిట్, కాంపోనెంట్ యూనిట్ అంటాడు. ఫోర్త్ వన్ లో వచ్చేటికి పైన ఉన్న మూడు ఆప్షన్స్ కల్పించాడు, పైన ఉన్న మూడు ఆప్షన్స్ కల్పించాడు. అవునా? మరి ఇదే మోడ్యూల్, ఇదే టైప్ ఆఫ్ మోడ్యూల్ మనకి అసెస్మెంట్ లో కూడా వచ్చింది. వచ్చింది సింపుల్ గా చెప్పినట్లాగా సింగిల్ ఎంట్రీ మోడ్ అప్లికేబుల్ ఏది అని చెప్పాను. అక్కడ కింద కాంట్రా వచ్చి ఇచ్చాను, జర్నల్ వచ్చి ఇచ్చాను, అలా పేమెంట్ వచ్చి ఇచ్చాను, పేమెంట్ రిసిప్ట్ వచ్చి ఇచ్చాను. ఫోర్త్ వన్ ఏమన్నాను, ఆల్ ఆఫ్ దీస్ అన్నాను. దానికి ఏమని చెప్పాను, పైన మూడు రైట్ అవుతాయి కానీ ఫోర్త్ వన్నే రైట్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు మీరు ఎప్పుడైతే పైన ఉన్నప్పుడు ఇంతకు ముందు ఆ క్వశ్చన్ ఐడియా ఉంది కదా, సింగిల్ ఎంట్రీ మోడ్ అప్లికేబుల్ ఫర్ అని చెప్పాను. అవునా? సో అంటే అక్కడ సింగిల్ ఎంట్రీ మోడ్ పేమెంట్ మోడ్ కి అప్లికేబుల్ అవుతుంది, రిసిప్ట్ అవుతుంది, కాంట్రా అవుతుంది. ఫోర్త్ వన్ ఏ వచ్చాను, ఆల్ ఆఫ్ దీస్ అన్నాను. సో మీరు ఇప్పుడు పేమెంట్ మోడ్ అని పెట్టారు అనుకోండి, జనరల్ గా అక్కడ ఉన్న క్వశ్చన్ ప్రకారం అర్థం ప్రకారం మీరు పేమెంట్ మోడ్ అని పెట్టినప్పుడు మిగిలినటికి వర్తించదు అనే అర్థం, మిగిలినటికి వర్తించదు అనే అర్థం. పేమెంట్ మోడ్ కి అప్లికేబుల్ అవుతుంది రైటే, కానీ అలాగే రిసిప్ట్ మోడ్ కి అప్లికేబుల్ అవ్వదనే అర్థం. కింద ఫోర్త్ వన్ ఆల్ ఆఫ్ దీస్ అని అంటే పైన అన్నిటికీ అర్థం అవుతుంది. సేమ్ అదే మీనింగ్, ఇక్కడ మీనింగ్ ఒకటే కదా, మోడ్యూల్ ఒకటే కదా, అవునా కదా? ఇప్పుడు ఆ క్వశ్చన్ మోడ్యూల్ ఈ క్వశ్చన్ మోడ్యూల్ ఒకటా కదా? ఎస్ ఆర్ నో? మీకు అనిపించింది చెప్పండి. మీరు కనిపించింది చెప్పండి. ఎస్ సార్ నా మోడ్యూల్ ఒకటే కాదా? ఆ క్వశ్చన్ పర్పస్, ఈ క్వశ్చన్ పర్పస్, పర్పస్ ఒకటే. అవునా? సో ఇక్కడ మరి క్వశ్చన్ పర్పస్ ఒకటే. మనకి ఇదేంటంటే ఆ క్వశ్చన్ తెలుసు, దానికి దీనికి డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే ఆ క్వశ్చన్ తెలుసు. పేమెంట్ వచ్చారంటే ఏంటో తెలుసు, కాంట్రా వచ్చారంటే ఏంటో తెలుసు, రిసిప్ట్ వచ్చారంటే ఏంటో తెలుసు. తెలుసు కాబట్టి పెట్టేస్తాం. ఇక్కడ తెలియదుగా, సమ్ మెంబర్స్కి తెలియదు అనుకుంటాను. ఎందుకు తెలియదు? తెలుసు, ఇది కూడా చేసాం. అవి పేమెంట్ వచ్చారు, మీరు చేశారు కాబట్టి గుర్తుంది. ఇది కూడా చేశారు కదా, కాకపోతే మీరు అబ్సర్వ్ చేయలేదు అంతే. స్టాక్ ఐటమ్స్ మనం క్రియేషన్ చేస్తాం. స్టాక్ ఐటమ్స్కి క్రియేషన్ చేయాలంటే ఫస్ట్ ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్తాం. ఇన్వెంటరీ ఇన్ఫోలో దేనికి వెళ్తాం ఫస్ట్? డైరెక్ట్గా స్టాక్ ఐటమ్కి వెళ్ళిపోతాం? లేదు కదా, ఫస్ట్ బర్త్స్ మీకు ఏం చెప్పాను, కిలోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా క్రియేషన్ చేసుకోవాలని చెప్పాను. యూనిట్స్ ఆఫ్ మెష్యూర్, యూనిట్స్ ఆఫ్ మెష్యూర్లోకి వెళ్తున్నాం. యూనిట్స్ ఆఫ్ మెష్యూర్లోకి వెళ్ళి మనకి సెట్స్ కావాలంటే సెట్స్, బ్యాగ్స్ కావాలంటే బ్యాగ్స్ క్రియేషన్ చేస్తాం. అవునా? యూనిట్స్ ఆఫ్ మెష్యూర్కి వెళ్ళంగానే డైరెక్ట్గా బ్యాగ్స్ అని టైప్ చేస్తున్నాం, లేదుగా ఫస్ట్ ఏమంటున్నాం, క్రియేట్, క్రియేట్లోకి వెళ్తున్నాం. వెళ్ళి బ్యాగ్స్ కావాలంటే బ్యాగ్స్ సెట్స్, దానిపైన టైటిల్ ఏమైనా కనబడుతుంది, సింపుల్ అని ఉంటుందా లేదా? చెప్పానుగా మీకు, ఒకసారి క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి, దానిపైన సింపుల్ అని ఉంటుంది. అవునా? సింపుల్ ఉంటుంది. దాని కింద ఇంకా మళ్ళీ మనకి డిఫరెన్స్ మీకు ఒకసారి కూడా చూపించాను. ఇంకా ఏమైనా అడిషనల్గా కావాలి ఏమైనా ఉంటే అది కూడా ఉంటుంది, కానీ పార్ట్ మన ఆర్ట్ అప్లికేబుల్ అని పెడతాం. యూనిట్స్ కాల్ యూనిట్స్, బ్యాగ్స్ కాల్తే బ్యాగ్స్ క్రియేషన్ చేసేస్తాం. ఒకవేళ మనం క్రియేషన్ మనం ఇంకా అడిషనల్గా ఏమైనా క్రియేషన్ చేయటం మర్చిపోయినా, లేదంటే క్రియేషన్ చేసింది తప్పుగా చేసినా, మనకి దాంట్లో కూడా మళ్ళీ ఆల్టర్ ఏమైనా ఉంటాయి అని చెప్పాను. అవునా? ఆల్టర్నేట్ అదే కదా, ఆల్టర్నేట్ యూనిట్. సేమ్ అదే వచ్చింది, సింపుల్ అండ్ కాంపోనెంట్ యూనిట్ అండ్ ఆల్టర్నేట్ యూనిట్, సేమ్ అది. ఓకే, అదనమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక రోజ్ ఎంటర్ప్రైజెస్ బోరోడ్ 87,000 ఫ్రమ్ ఎస్ బ్యాంక్, వాట్ ఈస్ ద కరెక్ట్ క్లారిఫికేషన్ ఫర్ ద లోన్ అకౌంట్? ఏమవుతుంది?
ఏమవుతుంది? సో అందరూ లయబిలిటీ అని పెట్టారు, అవునా? సో ఎందుకంటే ఇక్కడ వచ్చేవాడికి ముందు క్లియర్ గా అన్నిట్లో చూస్తే అసెట్ ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ లోన్ అకౌంట్ అన్నాం కాబట్టి అది ఖచ్చితంగా లయబిలిటీకి వెళ్తుంది ఈజీగా, అవునా? లయబిలిటీస్ అంటే తెలుసుకోమా, చూసారు కదా? సో ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఉంటుంది. నెక్స్ట్ వన్ పాయింట్ గురించి ఇంకొకటి చెప్తాలి. ఇక్కడ రోజ్ ఎంటర్ప్రైజెస్ బారోడ్ 87,000 ఫ్రమ్ ఎస్ బ్యాంక్ అన్నాడు. సో అంటే ఇక్కడ మీనింగ్ రోజ్ ఎంటర్ప్రైజెస్ అనేది 87,000 రూపాయలు ఎస్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంది, అదే అర్థం. సో ఇదే పాయింట్ మనకి ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి, ఎలా రాస్తారు? మనకి చెప్పలేదు కదా సార్ అని చెప్తారు సింపుల్ గా. సో ఇక్కడ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేపాటికి 87,000, సరే ఓకే, మీకు లెక్చర్ ఎలా వెళ్తుంది అనేది తెలియదు, ఓకే రైట్. రెసిప్ట్ వోచరింగ్ లోకి ఎలా వేస్తారు? వోచరింగ్ లోకి సేమ్ ట్రాన్సాక్షన్ వచ్చింది, సేమ్ ట్రాన్సాక్షన్ మనకి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక కంపెనీ ట్రాన్సాక్షన్స్ లో వచ్చింది ఒక పాయింట్, ఇది వోచరింగ్ లో రాస్తున్నాం. వోచరింగ్ లో మీరు దేంట్లో రాస్తారు? వోచరింగ్ లో దేంట్లో ఇస్తారు? నాట్ ఓన్లీ లెజర్, నేను లెజర్ అడుగుతులేదు, వోచరింగ్ లో, వోచరింగ్ లో దేనికి ఇస్తారు? రిసిప్ట్ వచ్చారంటున్నారు, అవునా? రిసిప్ట్ వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ రిసిప్ట్ వచ్చారని పెట్టారు, అది రైటా రాంగ్ అంటే రైటా అవుతుంది. లెజర్లో వచ్చేపాటికి లోన్స్ అండ్ లయబిలిటీ కింద వస్తారు గ్రూప్. మీకు ఇంతకు ముందు ప్రీవియస్ గా ఒక మిస్టేక్ ఉంది, అది కరెక్షన్ చేయాలని చెప్పాను, అంటే మిస్టేక్ అని కాదు కావాలని చెప్పాను. ఏంటంటే ఎక్కడంటే మనకి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కాడా ఒక బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు కానీ ఆ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనం కంట్రోలర్ వస్తాం, ఓకే రైట్, అది రైట్. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనే కాదు, మనకి ఇంకా నెక్స్ట్ అడిషనల్ సమ్ టాపిక్స్ లో కూడా వచ్చింది. ఏంటి అంటే బ్యాంక్ చెక్ ఇష్యూడ్ టు అండ్ అలాగే బ్యాంక్ చెక్ పెయిడ్, బ్యాంక్ చెక్ ఇష్యూడ్, బ్యాంక్ చెక్ రిసీవ్డ్ అని వస్తుంది చూసావా, సమ్ పర్టికులర్ పర్సన్స్ బ్యాంక్ చెక్ ఇష్యూ టు ఆంధ్ర బ్యాంక్ లేదంటే బ్యాంక్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ అని, అవునా? బ్యాంక్ చెక్ ఇష్యూ టు హరికుమార్ అని ఇలా వచ్చింది, బ్యాంక్ చెక్ ఇష్యూ టు గణేష్ అని ఇలా వచ్చింది. సో ఇక్కడ మనం వచ్చినప్పుడు వాటికి ఏం చేసామంటే లెజరు సండ్రీ క్రెడిటర్ డెబిటర్ పెట్టుకున్నాం, ఓకే రైట్. సండ్రీ క్రెడిటర్ డెబిటర్ అక్కడ ఎందుకు చెప్పారు అంటే మీకు సండ్రీ క్రెడిటర్ డెబిటర్ అనేది అప్పుడే ఇంట్రడక్షన్ అయింది. మీకు ఎప్పుడైతే సండ్రీ క్రెడిటర్ డెబిటర్ మీద ఇంట్రడక్షన్ ఫుల్ గ్రిప్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ మీకు ఇన్వెంటరీ దాని తర్వాత సండ్రీ క్రెడిటర్ డెబిటర్ డైరెక్ట్ గా ఇన్వెంటరీలో తప్ప ఇంకెక్కడ రాదు. సో మీకు సండ్రీ క్రెడిటర్ మీద గ్రిప్ అనేది మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ఎందుకు అంటే మీకు ఇన్వెంటరీలో కూడా మోస్ట్ డిపెండ్ అయ్యింది దాని మీదే, ఈవెన్ మాక్ టెస్ట్ కూడా దాని మీద. ఇప్పుడు మెయింటైన్ వైజ్ బిల్ వైజ్ డీటెయిల్స్ అన్న, ఆ మెయింటైన్ వైజ్ బిల్ వైజ్ డీటెయిల్స్ సండ్రీ క్రెడిటర్ మూలం దానికి, ఓకే సరే ఓకే రైట్ బానే ఉంది. ఇప్పుడు అక్కడ ఏం వస్తుంది అంటే ఎప్పుడైతే ఒక అతనికి ఒక ఆర్గనైజేషన్ కి అంటే ఒక ఆర్గనైజేషన్ మనకు మన కంపెనీ ఏదైతే సంబంధం లేని ఒక పర్సన్ కి మనీ ఇచ్చి అంటే మనీ ఇచ్చినప్పుడు కానీ లేదంటే మన ఆర్గనైజేషన్ సంబంధం లేని వ్యక్తి దగ్గర నుంచి మనీ తీసుకున్నప్పుడు కానీ అది లోన్స్ అండ్ లయాబిలిటీస్ లోకి వెళ్తుంది, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అండ్ లయాబిలిటీస్ లోకి ఎందుకు వెళ్తుంది. సో జస్ట్ ఏంటంటే మన లెజర్
జస్ట్ ఆ లెజర్ ఒకటే దానికి అలా చేంజ్ చేస్తాం, మిగతాదంతా కూడా వెళ్తుంది. సో సో అది ఆ ప్రొసీజర్ ఒకటి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ లో కనుక చూస్తే, ఈ రోజ్ ఎంటర్ప్రైజెస్ బోరోడ్ 87,000 ఫ్రమ్ ఎస్ బ్యాంక్ అన్నాడు, వాట్ ఈస్ ద కరెక్ట్ క్లాసిఫికేషన్ ఫర్ ద అకౌంటింగ్ వచ్చేసి అన్నాడు అనుకోండి. ఇక్కడ అకౌంటింగ్ వచ్చేసి అన్నాడు, అప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఏంటిది? అప్పుడు కూడా లయాబిలిటీ వస్తుందా, చేంజ్ అవుతుందా? ఇక్కడ రోజ్ ఎంటర్ప్రైజెస్ బోరోడ్ 87,000 ఫ్రమ్ ఎస్ బ్యాంక్, వాట్ ఈస్ ద కరెక్ట్ క్లాసిఫికేషన్ ఫర్ ద అకౌంటింగ్ వచ్చెస్. ఇక్కడ నాట్ ఓన్లీ నేను లోన్ అకౌంట్ కానీ నేను చేంజ్ చేశాను అకౌంటింగ్ వచ్చెస్ అన్నా, లేదా అకౌంట్స్ అకౌంట్స్ ఇన్ఫోలో ఎనీథింగ్ ఎలా కంప్లీట్ చేయడానికి. అప్పుడు ఏం రాస్తారు? అప్పుడు ఇక్కడ మీకు ఆప్షన్స్ లో ఉన్నది వస్తుందా, లేదంటే అసలు లేదా నన్ ఆఫ్ దీస్? ఆప్షన్స్ లో ఉన్నది ఉందా లేదంటే నన్ ఆఫ్ దీస్ ఏది వస్తుంది? మీకు అనిపించింది పెట్టండి, నో ప్రాబ్లం. సో ఇప్పటివరకు అయితే సమ్ మెంబర్స్ పోస్టింగ్ ఇన్ జర్నల్ అండ్ అలాగే సమ్ మెంబర్స్ వచ్చేవాడికి నన్ ఆఫ్ దీస్ అన్నారు. సో ఇంకా వాళ్ళు ఉన్నారా? ఆన్సర్ ఇంకొచ్చేవాడికి ఏమైనా ఉందా? నేను ఇక్కడ జస్ట్ అక్కడ ఉన్న క్వశ్చన్ లో ఒకటి మార్చాను, లాస్ట్ లో వాట్ ఈస్ ద కరెక్ట్ క్లాసిఫికేషన్ ఫర్ ద అకౌంటింగ్ వచ్చేసి అన్నాను. లోన్ అకౌంట్ లో కరెక్ట్ క్లాసిఫికేషన్ ఫర్ ద అకౌంట్ అన్నా ఓకే, లోన్ తీసేసి ఓన్లీ అకౌంటింగ్ వచ్చేసి అన్నా అకౌంట్ అన్నా వస్తుంది, ఓకే అకౌంటింగ్ వచ్చేసి అన్నాను. అప్పుడు ఈ కింద ఉన్న ఆప్షన్స్ లో ఏమైనా ఆన్సర్ ఉందా, లేదంటే నన్ ఆఫ్ దీస్? మీకు అనిపించింది పెట్టండి త్వరగా. క్వశ్చన్ అర్థమైందా? సో ఇక్కడ కొంతమంది ఇప్పటి వరకు నాకు వచ్చిన ఆన్సర్స్ ప్రకారం అయితే సమ్ మెంబర్స్ నన్ మెంబర్స్ జోనల్ సమ్ మెంబర్స్ రిసిప్ట్ అని పెట్టారు. ఓకే ఇక్కడ వచ్చేపాటికి అకౌంటింగ్ వచ్చేసి అన్నాము, ఓకే రైట్. ఆన్సర్ ఉందంటారా లేదంటారా? ఆన్సర్ ఉంది, ఎందుకు లేదు? నన్ ఆఫ్ దీస్ ఎందుకు వస్తుంది? ఆన్సర్ ఉంది కదా, అక్కడ ఆప్షన్స్ లో మనకు కావాల్సిన ఆన్సర్ ఉంది కదా. ఇప్పుడు మీరు అకౌంటింగ్ వచ్చేస్ లోకి ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓచర్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఏ ఓచర్ లో రాస్తారు అంటే అందరూ రిసిప్ట్ ఓచర్ అని చెప్పారు, రైట్? రిసిప్ట్ ఓచర్ కింద. రిసిప్ట్ అంటే ఏంటి? రిసిప్ట్ అంటే ఏంటి? రిసిప్ట్ లో మనం ఏ పాయింట్స్ రాస్తున్నాం? ఎక్స్పెన్సెస్ సంబంధించి రాస్తున్నాము, ఇన్కమ్ కి సంబంధించి రాస్తున్నాము, పేమెంట్ లో మనం ఏ పాయింట్స్ రాస్తున్నాం? లెడ్జర్స్ కి ఎక్స్పెన్సెస్ రాస్తున్నాం. అక్కడ ఇన్కమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఉందా లేదా? ఉంది కదా, ఇన్కమ్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ ఒకవేళ ఇన్కమ్ అని లేకపోతే అప్పుడు వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఇక్కడే పడుతుంది. ఏంటంటే అది రిసిప్ట్కి వెళ్తుంది కాబట్టి ఓకే రిసిప్ట్ ఇక్కడ లేదు. రిసిప్ట్ అంటే ఇన్కమే కదా,
అవునా? ఇప్పుడు ఒక పదానికి టాలీలో ఒక పదానికి ఇదే అర్థం అని ఉండదు కదా. మీకు అదే చెప్పాను, సంటర్ క్రియేటర్ అంటే ఒకటే ఉండదు. మీకు సప్లయర్ అన్నా సంటర్ క్రియేటర్ వస్తుంది. మరి ఇన్కమ్ అంటే రిసిప్టే వస్తుంది కదా. ఇన్కమ్ ఇప్పుడు మీరు ఇంతవరకు ఇప్పటి వరకు మనం ఏమైనా ఇన్కమ్ కి సంబంధించిన పాయింట్ వేరే దాంట్లో రాసామా? లేదు కదా, ఇన్కమ్ లోనే రాస్తాం. అవునా? సో అంటే ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది నేను మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ వచ్చేవాడికి ఇదే అంటున్నా. అంటే ఏంటంటే ఒక మన క్వశ్చన్ ని కన్ఫ్యూజ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అదే టైప్ ఆఫ్ మోడ్యూల్ అడుగుతాడు. అదే టైప్ ఆఫ్ మోడ్యూల్ అడుగుతాడు. ఏంటంటే వాడికి మనకి అక్కడ నన్ ఆఫ్ దీస్ అన్ ఆప్షన్ ఇవ్వలేదు. నన్ ఆఫ్ దీస్ అన్ ఆప్షన్ ఇవ్వలేదు, బట్ కానీ ఇచ్చాడు. నన్ ఆఫ్ దీస్ అన్ ఆప్షన్ నేను ఇచ్చాను. అవునా? సో కొంచెం ఎప్పుడైతే మీకు ఒక క్వశ్చన్ అర్థం కాలేదు అనుకున్నప్పుడు దానికి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో అది రైట్ ఆన్సర్ అవుతుంది. క్యారెక్టరిస్టిక్ నిజ సింపుల్ దట్ బారోడ్ ఈస్ ఆల్వేస్ ద లయబిలిటీ. నిజమే, లయబిలిటీ అవుతుంది. నేను అడుగుతుంది అక్కడ అకౌంటింగ్ కోర్సెస్ లోకి ఎలా వస్తుంది అని అడుగుతున్నా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేవాడికి Which of the following masters required to be create providing rate for the stock item cumin while recording sales invoice in tally year 9? ఏమవుతుంది చెప్పండి. అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మీకు పెట్టారు కదా మీరు ఆప్షన్స్, ఏం పెట్టారు? ఇక్కడ మీకు డిస్ప్లే ఇస్తున్నా దానికి ఏమని పెట్టారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేవాడికి యూనిట్స్ ఆఫ్ మెజర్ ఉంది, కరెన్సీస్ ఉంది, స్టాక్ గ్రూప్ ఉంది, స్టాక్ కేటగిరీస్ ఉంది. మీరు చూస్తే ఇందులో దగ్గరగా ఉన్న ఆప్షన్స్ ఏవి అనుకుంటే కరెన్సీస్ అనేది అసలు సంబంధం లేని ఆప్షన్, ఓకే రైట్ తీసేయచ్చు. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మెజర్ దగ్గరగా ఉన్న ఆప్షనే, స్టాక్ గ్రూప్ దగ్గరగా ఉంటుంది, స్టాక్ కేటగిరీస్ దగ్గరగానే ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు వస్తుంది మొత్తం అన్ని దగ్గరగా ఉన్న ఆప్షన్స్ వస్తాయి. ఏమవుతుంది? సో ఓకే, అందరూ స్టాక్ గ్రూప్ అని పెట్టారు, స్టాక్ గ్రూప్. కానీ దాని రైట్ ఆన్సర్ ఏంటంటే కొంతమంది నుంచి ఏమని తెలుసు రైట్ ఆన్సర్, దానికి ఆన్సర్ యూనిట్స్ ఆఫ్ మెష్యూర్. యూనిట్స్ ఆఫ్ మెష్యూర్ అందరికి కొంచెం డౌట్ వచ్చింది కదా. స్టాక్ గ్రూప్ అనేది ఎందుకు వచ్చింది, అక్కడ స్టాక్ గ్రూప్ అనేది ఎలా వస్తుంది? స్టాక్ గ్రూప్ మీకు చెప్పలేదు, మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ సింపుల్, మనకి స్టాక్ గ్రూప్ అనేది అంటే తెలియదు, కానీ ఇక్కడ ఉన్న పాయింట్ మనకు తెలిసిందే కదా. ఇక్కడ క్యూమెన్ అన్నాడు అంటే జీలకర్ర, అవునా? సింపుల్ అదే కదా. వాట్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాస్టర్స్ రిక్వైర్డ్ క్రియేట్ టు ద ప్రొవైడింగ్ రేట్ ఫర్ ద స్టాక్ ఐటమ్. అది అక్కడ స్టాక్ ఐటమ్ అని క్లియర్ గా చెప్పాడు. స్టాక్ ఐటమ్ అంటే జీలకర్ర అయినటువంటి స్టాక్ ఐటమ్ ని మన వైల్డ్ రికార్డింగ్ సేల్స్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ స్టాక్ ఐటమ్ అయినటువంటి జీలకర్ర, ఐ మీన్ జీలకర్ర తెలుగులో చెప్పుకుందాం, జీలకర్ర స్టాక్ ఐటమ్ దాన్ని నేను సేల్స్ ఇన్వాయిస్ లో చేయాలంటే నాకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ మాస్టర్స్ అవసరం అవుతుంది అని చెప్తున్నాడు. అవునా? ఏం అవసరం అవుతుంది? స్టాక్ ఐటమ్ ఆడే చెప్పేశాడు క్యూమీన్ జీలకర్ర, అవునా? సో సేల్స్ లో మనకి నేను రాయాలి సేల్స్ ఇన్వాయిస్, అంటే ఐ మీన్ సేల్స్ వోచర్. సేల్స్ వచ్చేలో నేను రాయాలి టాలీ యాప్ నైన్లో ఉన్నటువంటి సేల్స్ వచ్చేలో నేను జీలకర్ర అనే ఐటమ్ గురించి మెన్షన్ చేయాలి. సో నాకు ఏం అవసరం అవుతుంది, ఇంకా ఏమన్నా రిక్వైర్డ్, ఇంకేమన్నా అవసరం అవుతాయా, ఇంకేమన్నా అవసరం అవుతాయా? అవసరం అవుతాయి అంటే ఇప్పుడు మనం స్టాక్ ఐటమ్, ఓకే స్టాక్ ఐటమ్ అనేది క్రియేషన్ చేసాం. స్టాక్ ఐటమ్ కావాలంటే మనకి ఏం కావాలి? అది సెట్స్ కేజీస్ అనేది ఉంటుంది. అవునా? దాంట్లో క్రియేషన్ చేసేది ఏంటి? యూనిట్స్ ఆఫ్ మెష్యూర్, యూనిట్స్ ఆఫ్ మెష్యూర్.
సో యూనిట్స్ అనేది అవసరం. యూనిట్స్ క్రియేషన్ చేయకుండా సేల్స్ లో మనం స్టాక్ ఐటమ్ అనేది అంటచ్ చేయలేము, తెలుసు కదా, అవునా కాదా? మీకు క్రియేషన్ ఒకసారి చెప్పాను, స్టాక్ ఐటమ్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు సింగిల్ ఆర్ మల్టీ ఎనీథింగ్ ఏ స్టాక్ మీరు ఏ మోడ్ లో చేసినా స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసేటప్పుడు మీరు ఏమని పెడతారు, యూనిట్స్ లో యూనిట్స్ అని వస్తుంది కదా. యూనిట్స్ అని వచ్చినప్పుడు యూనిట్స్ ఆఫ్ మెషిన్ లో మీరు క్రియేషన్ చేసిన టీషర్ట్స్ బ్యాగ్స్ ఓకే కదా డిస్ప్లే ఇస్తే, సో దాన్ని వేస్తారు. సో మీకు ఒకసారి క్రియేషన్ కూడా చెప్పారు. అన్ఫార్చునేట్లీ మీరు అక్కడ నాట్ అప్లికేబుల్ సెట్స్ పడలేదు. నాట్ అప్లికేబుల్ అని కూడా ఆప్షన్ కూడా ఉంటుంది దాంట్లో. నాట్ అప్లికేబుల్ అనే ఆప్షన్ పడినా కూడా మీకు క్యాల్కులేషన్ చేయదు అని చెప్పాను. అక్కడ సెట్స్ వస్తుందా ప్యాక్స్ వస్తుందా అలాగే నాట్ అప్లికేబుల్ వస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పాను. మీరు అది పెట్టుకోలేదు అనుకోండి, అవునా, మీరు అది పెట్టలేదు అనుకోండి సేల్స్ లోకి వస్తుందా? లేదు. ఒకసారి కావాలంటే మీరు ప్రాబ్లం చేసేది చెక్ చేసి చూడండి, వస్తుంది, వచ్చింది సేల్స్ లో వస్తుందా చూడండి. మీరు మొత్తం రైటే చేశారు, అంతా రైటే. సెట్స్ బదులు నాట్ అప్లికేబుల్ అని పెట్టాల, మీకు అక్కడ రాదు, అసలు మీకు అక్కడ రాదు. మరి మిగతా ఈ స్టాక్ గ్రూప్ స్టాక్ కేటగిరీస్ మీకు చెప్పలేదు, సో అది నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో కంపల్సరీ. అది ఉంటుంది స్టాక్ గ్రూప్స్ స్టాక్ గ్రూప్స్ జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టాక్ గ్రూప్ స్టాక్ కేటగిరీస్ అంటే ఏంటి, మీకు కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పరంగా ఎలాగంటే ఇప్పుడు సింపుల్. ఇప్పుడు గ్రూప్ అనేది ఉంది మన అకౌంట్స్ ఇన్ఫోలో గ్రూప్స్ వస్తున్నాం ఓకే. ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ తెలిసింది కదా, యూనిట్స్ ఆఫ్ మెషూర్ ఓకే. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద గ్రూప్ అండ్ స్టాక్ గ్రూప్స్? గ్రూప్స్ లో రెండు ఉంటాయి, అకౌంటింగ్ గ్రూప్ వేరు స్టాక్ గ్రూప్ వేరు. అకౌంటింగ్ గ్రూప్స్ వేరు స్టాక్ గ్రూప్స్ వేరు ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు ప్రాక్టికల్ చూద్దాం. మీకు అకౌంట్స్ ఇన్ఫోలో చూసినట్లయితే ఈ మీకు ఎనీథింగ్ ఏదో ఒక కంపెనీ క్రియేషన్ చేసుకున్నా ఏ అకౌంట్స్ ఇన్ఫో ఇవి వస్తే, లేదు అనుకుంటే నిన్న ప్రీవియస్ గా యూస్ట్ గా చెప్పినటువంటి తిరంగకృష్ణ ఏదో మన ఇక్కడ ఫీచర్స్ లోకి వెళ్ళి ఇన్వెంటరీలోకి వెళ్ళి దాన్ని ఇక్కడ ఫస్ట్ ఉండే ఆప్షన్ ఎస్ చేసినా కూడా మనకు అది వస్తాయి. ఏది మాస్టర్స్ లో నాకు ఇందాడ ప్రీవియస్ ఇన్వెంటరీ ఇన్ఫో అన్నప్పుడు ఓకే ఆప్షన్ ఉంటుంది ఓకే రైట్. ఇప్పుడు మన టాపిక్ లో వచ్చేవాడికి గ్రూప్స్ వచ్చేవాడికి టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఏమంటుంది అంటే, ఒకటి అకౌంటింగ్ గ్రూప్స్ ఉంటుంది, అలాగే ఇన్వెంటరీ గ్రూప్స్ ఇన్వెంటరీ గ్రూప్స్ స్టాక్ గ్రూప్స్ అది ఉంటుంది. అకౌంటింగ్ గ్రూప్స్ అనేది ఏంటి అనేది అందరికి ఐడియా ఉంది సమ్ మెంబర్స్ కి తప్ప. సో అకౌంటింగ్ గ్రూప్స్ అంటే మీకు చెప్పాను ప్రీవియస్ గా ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్, వాడు ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్ అంటే ఎన్ని వస్తాయి, ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అంటే ఎన్ని వస్తాయి అని చెప్పాను. ఇక్కడ గ్రూప్స్ లోకి వెళ్తున్నా, సింగులర్ మల్టీ రెండు అనుకో. ఏంటి సింగులర్ మల్టీ గ్రూప్ అనేది చూస్తే ఇక్కడ గ్రూప్ అంటే ఏంటి ఉందంటే, మనకి లెడ్జర్స్ లో మీరు ఇప్పుడు లెడ్జర్స్ రాస్తున్నారు, లెడ్జర్స్ లో మీరు సెలక్షన్ చేసింది ఏంటి గ్రూప్స్ అని వస్తుంది అవునా. ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ మల్టీ లెడ్జర్ లోకి వెళ్తున్నాను, ఇక్కడ ఆల్ ఐటమ్స్ నేమ్ ఆఫ్ ఏదో ఒక సంథింగ్ ఏదో ఒకటి రాశాను, అది ఇక్కడ ఏమవుతుంది లిస్ట్ ఆఫ్ అంటర్ ఏమని చెప్తుంది, లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ అంటుందా, లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అంటే దీని యొక్క గ్రూప్. ఇక్కడ వచ్చేవాడికి ఏంటిది మనం రాస్తుంది రాము అని ఏదైతే ఉందో అది లెడ్జర్, నీ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ వేసానంటే ఓకే రాము అనే లెడ్జర్ క్యాపిటల్ అకౌంట్ అదే అంటే అప్పుడు లెడ్జర్ అనేది క్రియేషన్ జరిగింది. సో లెడ్జర్ లో ఏదైతే ఉందో అది గ్రూప్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలి అనుకుంటే మనకి గ్రూప్ అంటే ఒక ఏమొస్తుంది అంటే ఏ గ్రూప్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్ అంటారు, ఏ గ్రూప్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్. మరి లెడ్జర్ అంటే ఏంటి అన్నప్పుడు సింపుల్ గా చెప్పాలనుకుంటే ఏ లెడ్జర్ ఇస్ ద అకౌంట్ హెడ్ యూజ్డ్ ఫర్ ద రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్, అంటే ఒక దానికి ఒక హెడ్ అనమాట అకౌంటింగ్ హెడ్ అనమాట. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం రెంట్ పేడ్ అంటున్నాం, ఏ గ్రూప్ లో వేస్తున్నాం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో వెళ్తున్నాం, అలాగే శాలరీ పేడ్ అంటున్నాం దేంట్లో వేస్తున్నాం వేరే గ్రూప్ మారిపోతుందా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అంటే ఆ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఒక గ్రూప్ అన్నిటికీ ఒక హెడ్ అవునా, ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఒక హెడ్ మరి దాంట్లో ఏమి వస్తాయో లెడ్జెస్ అనేవి ఉంటుంది
అంటే ఒక ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇది ఇన్కమ్ అనేది ఒక గ్రూప్ అన్నమాట. అంటే దాంట్లో మనం సెలక్షన్ ఆ గ్రూప్ లో అటాప్ చేస్తుంది. సో అలా టైప్ ఆఫ్ గ్రూప్ లో నాకు ఇలా కాదు, నాకు ఓన్ గా నేను ఇంకొక గ్రూప్ క్రియేషన్ చేసుకుంటాను అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు వాడు అకౌంటింగ్ రూల్స్ పరంగా వాడు కావాల్సినవి వాడు తీసుకున్నాడు. ఏది జనరల్ గ్రూప్స్, అకౌంటింగ్ గ్రూప్స్, నాట్ ఓన్లీ నేను చేస్తున్న స్టాక్ గ్రూప్స్ కాదు అకౌంటింగ్ గ్రూప్స్. ఓకే, అలా చేసుకోవచ్చు. సో ఈ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయంటే మళ్ళీ ఇక్కడ ఇందులో మేము చూస్తే ఆల్టర్లోకి వెళ్ళి ఆల్ ఐటమ్స్ అన్నాను ఎన్ని ఉన్నాయి 28 కనపడ్డాయిగా 28 గ్రూప్స్ అకౌంటింగ్ గ్రూప్స్. సో ఇక్కడ మనం చూస్తే అదే చూస్తే ఇన్వెంటరీలో ఇన్ఫోకి వెళ్ళాను, దీంట్లో కూడా ఉందా లేదా, దీంట్లో ఏమైనా ఉంది ఓన్లీ గ్రూప్స్ అని ఉందా స్టాక్ గ్రూప్స్ అని ఉంది. స్టాక్ గ్రూప్స్ ఇందులో కూడా సింగిల్ ఉంది మల్టీ ఉంది, కానీ ఇక్కడ చూస్తే ఇందులో మీరు దాంట్లోకి వెళ్తే మీకు అకౌంటింగ్ ఇన్ఫో గ్రూప్ లోకి వెళ్తే మీరు గ్రూప్ క్రియేషన్ చేశారా లేదు, క్రియేషన్ చేయకపోయినా ఆల్టర్ ఇన్ఫో అని ఆప్షన్స్ వచ్చినాయా లేదా వచ్చినాయి. ఎందుకు దాంట్లో ఆల్రెడీ ప్రీవియస్ గా 28 గ్రూప్స్ ఉన్నాయి, ఖాళీ సాఫ్ట్వేర్ 28 గ్రూప్స్ ఇచ్చాడు ఉన్నాయి కాబట్టి అది ఆల్టర్ డిస్ప్లే చూసుకోవచ్చు. మీకు చెప్పాను వాడు ఇచ్చిన గ్రూప్స్ డిలీట్ చేయడానికి లేదు, మీరు కావాలతో కొత్తగా క్రియేషన్ చేసుకోవచ్చు అంతే. సో ఇక్కడ స్టాక్ గ్రూప్, ఈ స్టాక్ గ్రూప్ అంటే ఏమొస్తుందంటే సింపుల్ గా మనకి నెక్స్ట్ దీన్ని ఇంకా ఫుల్ క్లాస్ తీసుకుంటాను, సింపుల్ గా చెప్తాను ఇప్పుడు మనకి నెక్స్ట్ క్లాస్ వెళ్ళాలి కాబట్టి. సింపుల్ గా వచ్చేవాడికి ఇప్పుడు సింపుల్ గా చెప్పాలనుకుంటే మనకి మెయిన్ రైస్ ఉంది. రైస్ రైస్ అంటే ఏమంటాం, బియ్యం అవునా, ఓకే రైట్ బియ్యం అంటాం. సో బియ్యంలో రకాలు ఉన్నాయి కదా అవునా, బియ్యంలో రకాలు ఉన్నాయి కదా అవునా కదా తెలుసు కదా అందరికీ. సో బియ్యంలో రకాలు ఉన్నాయి ఏమంటే బీపీటీ ఉంది, అలాగే బాస్మతి ఉంది, అలాగే నెంబర్స్ ఉన్నాయి, ఇలా రకాలు ఉండే తమ్ముడు ఐ మీన్ లేదంటే బ్రౌన్ రైస్ ఉంది అవునా. మోస్ట్ క్యాటగిరీస్ ఏమొస్తుంది బ్రౌన్ రైస్ బీపీటీ బాస్మతి, మళ్ళీ అందులో రకాలు ఉంటాయి. బాస్మతి రైస్లో రకాలు ఉంటాయి, బీపీటీలో రకాలు ఉంటాయి, అలాగే తమ్ముడు బియ్యంలో బ్రౌన్ రైస్లో కూడా రకాలు ఉంటాయి అవునా కదా. సో ఇక్కడ మనం ఇంతవరకు చేస్తుంది ఏంటంటే స్టాక్ ఐటమ్ వచ్చేవాడికి మనం చేస్తున్న ఐటమ్ ఏంటంటే ఆ బీపీటీస్లో రకాలు నెంబర్స్ ఏవైతే ఉండే పలానా ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు రైస్ అని లేదంటే ఇలా ఉంటుంది. రైసెస్లో మీరు చూస్తారు కదా మీకు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇలా ఒక రైస్ మొత్తం ఉంటాయి రకరకాలు పెడతాడు, అన్ని రైసే కాబట్టి అందులో రకాలు పెడతాడు. సో ఇక్కడ స్టాక్ గ్రూప్ అంటే ఏమొస్తుంది అంటే రైస్ వస్తుంది, స్టాక్ గ్రూప్ రైస్ వస్తుంది. స్టాక్ క్యాటగిరీస్ బాస్మతి, అలాగే ఏ బీపీటీ, నెక్స్ట్ బ్రౌన్ రైస్, ఇది క్యాటగిరీస్ వస్తాయి. సో నెక్స్ట్ దాంట్లో వచ్చే ఐటమ్స్ కర్నూలు రైస్ ఇవన్నీ ఉంటాయి, అవి స్టాక్ ఐటమ్స్ కింద వస్తాయి. ఆ టైప్ ఆఫ్ మోడ్లో ఉంటుంది ఈ స్టాక్ గ్రూప్ క్యాటగిరీస్ అని. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పుకోవాలనుకుంటే అందరికి అర్థమయ్యేటట్టు సోప్స్ బాగా అర్థమవుతున్నాయి ఎగ్జాంపుల్ సోప్స్. సోప్స్ అందరికి తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరు లేదు, మరి ముఖ్యంగా లేడీస్కి అయితే ఇంకా బాగా తెలుసు. ఓకే సోప్స్, అందులో సోప్స్లో రకాలు ఉంటాయి కదా అవునా, సోప్స్లో రకాలు ఉంటాయి అందరికి తెలిసిందే కదా అవునా. సోప్స్ షాంపూస్ ఇవన్నీ ఉన్నాయి కదా మనం అవునా చూసుకుంటే ఇవన్నీ, ఇప్పుడు షాంపూస్లో కానీ లేదు సోప్స్లో కానీ ఇవన్నీ చూస్తే మీకు లిస్టు పోల్ అంత కనపడుతుంది అవునా. అక్కడ కడప డిస్ట్రిక్ట్ నుంచి ఎంఆర్ సింపుల్ పెట్టారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్కడ పూర్తిగా ఉంది అవునా. బ్రష్ టైప్ ఇక్కడ సంతూర్ ప్రొడక్ట్స్ ఇవన్నీ సేమ్ అవునా. సో అంటే ఇక్కడ వచ్చేపాటికి మనం చూస్తే మీరు ఒక టైప్ రావచ్చు, అంటే ఇంతకుముందు ప్రీవియస్గా మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఎలా అనుకుంటున్నారంటే ప్రీవియస్గా నేను ఒక సమ్ మెంబర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు శాంసంగ్ అనేది ఉంది, శాంసంగ్ దాంట్లో ఇలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకుంటాం. ఓకే అది రైట్ వస్తుంది, కరెక్ట్ వస్తుంది, బట్ కాకపోతే స్టాక్ క్యాటగిరీస్ అన్నప్పుడు అక్కడ డిఫరెన్స్ వస్తుంది. మీకు ఇక్కడ ప్రాబ్లంలో చూస్తే కనుక మనకి స్టాక్ గ్రూప్ ఉంది, స్టాక్ క్యాటగిరీస్ ఉంది,
స్టాక్ గ్రూప్ అన్నప్పుడు ఐడెంటిఫికేషన్ చేసేయచ్చు. స్టాక్ కేటగిరీస్ గా డిఫరెన్స్ వస్తాయి, స్టాక్ గ్రూప్ కి స్టాక్ కేటగిరీస్ కి. సో డిఫరెన్స్ అనేది ఏంటి, స్టాక్ గ్రూప్స్ అంటే ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద స్టాక్ గ్రూప్ అండ్ స్టాక్ కేటగిరీస్, దీనికి సంబంధించిన క్లాస్ కొంచెం హెవీగా ఉంటుంది, అది చెప్తాను. ప్రస్తుతానికి మనకి టైం సరిపోదు, సో ఒక రోజు తీరిపాటి క్లాస్ ఉంటుంది, ఆ రోజు ఎవరు మేము అందరికీ చెప్తాను. ఓకే, సో జనరల్ ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం గ్రూప్ అనేది ఏంటి అనేది, కేటగిరీ అనేది ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది. సో ఓకే, సో గ్రూప్ అనేది ఆ పర్పస్ కింద వస్తుంది, కేటగిరీ అనేది ఆ పర్పస్ కింద వస్తుంది. మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ లో which of the following masters required to be create for the providing rate for the stock item annadu vaadu akkada rate for the item cheppala, rate for the stock annadu, rate for the stock ledante rate of the stock ani itla vachinappudu some question change chestaru, appudu stock group vastadi. జస్ట్ మీకు మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అదే ఉంటుంది, ఆ చిన్న క్లాస్ ఉంటుంది, అది ఆ డిఫరెన్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఆ డిఫరెన్స్ ఒక చిన్న డిఫరెన్స్ మూలన అది స్టాక్ గ్రూపా స్టాక్ కేటగిరీసా అనేది డిఫరెన్స్ వస్తుంది. మనకి లైక్ ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ది సింపుల్, మనకి సెంట్రల్ క్రెడిటర్ డెబిటర్ డిపెండింగ్ ఎలా ఉంటుంది, పెయిడ్ అండ్ రిసీవ్డ్ అన్న దాన్ని బట్టి ఉంటుంది. అవునా, పెయిడ్ అనగానే మనం సెంట్రల్ క్రెడిటర్ అనుకుంటున్నాం, అదే అక్కడ రిసీవ్డ్ అని మారింది అనుకుంటే ఆ పదం మూలన అక్కడ దాని యొక్క లెడ్జరే మారిపోతుంది. సేమ్ మనకి టైప్ ఆఫ్ మోడల్ ఏంటంటే ఆ చిన్న దాని మూలన మనకి స్టాక్ గ్రూప్ వస్తుందా కేటగిరీ వస్తుందా అనేది వస్తుంది, ఆ చిన్నది ఉంటుంది. సో అది గ్రూప్ ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది, దాని గురించి మనం ఒకసారి క్లియర్ గా ఒక క్లాస్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఫాలో which of the following masters required to create providing rate for the stock ana next ikkada chuste turmeric annadu so entidi deeniki kuda em vastundi ante units of measure vastadi entaku mundu adigina question turmeric ante pasupu ana pasupu ane stock item ni manam sales voucher lo creation cheyali so daniki kavalsindi enti ante units kavali units of measure okay సో ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ద రౌండింగ్ మెథడ్ ఇస్ సెట్ నార్మల్ రౌండింగ్ మెథడ్ రౌండింగ్ లిమిట్ యాజ్ 1 అండ్ ఇన్ ద ట్యాక్స్ లెడ్జర్ మీకు ఈ రౌండింగ్ మెథడ్ అనేది ఒకటి ఉంది. మనం చూస్తే కనుక మీకు ఎక్కడ ఉందంటే మీరు లెడ్జర్స్ క్రియేషన్ చేస్తారు కదా, జిఎస్టీ లెడ్జర్స్, జిఎస్టీ లెడ్జర్స్ అనేటువంటి ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఐజిఎస్టీ లెడ్జర్స్ క్రియేషన్ చేస్తారు. ఎస్టీ ఎస్టీ అంటారు, డ్యూటీ అండ్ ట్యాక్సెస్ వేస్తారు, డ్యూటీ అండ్ ట్యాక్సెస్ చేసి టైప్స్ ఆఫ్ ట్యాక్స్ లో జిఎస్టీ అండ్ జిఎస్టీలో ఏది పెడతారు ఎస్జిఎస్టీ కాబట్టి స్టేట్ ట్యాక్స్ అని పెడతారు. కింద పర్సంటేజ్ ఉంటే వేస్తామో లేదు, కింద దాని కింద రౌండింగ్ మెథడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది మీకు లెడ్జర్స్ లో కనుక చూస్తే, మనం దాన్ని ఫార్వర్డ్ చేస్తాం. ఆ రౌండింగ్ మెథడ్ ఆప్షన్స్ ఉంటాయి, జస్ట్ ప్రాక్టికల్ గా చూద్దాం దాన్ని. ఎస్జిఎస్టీ ఎప్పుడైతే నేను ఇక్కడ డ్యూటీ అండ్ ట్యాక్సెస్ అనేది ఇచ్చానో ఇవ్వగానే నాకు అక్కడ టైప్స్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ లో అదే ఒకటే కనబడుతుంది, జిఎస్టీ ఎందుకు కనబడతలేదు, ఎందుకు కనబడతలేదు, ఎందుకని కనబడతలేదు, కాన్ఫిగరేషన్ లో దాన్ని జిఎస్టీని ఎస్ చేయలేదు కదా, అసలు జిఎస్టీ అనేది ఎనేబుల్ లో లేదు, అవునా. అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ క్రియేట్ లెడ్జర్ ఎస్సిఎస్టి డ్యూటీ అండ్ ట్యాక్సెస్ ఇప్పుడు జిఎస్టీ వచ్చిందా రాలేదా. సో సేమ్ మనకి ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఇలా ఉంటుంది, క్వశ్చన్స్ వస్తుందా అదే టైప్ ఆఫ్ మోడింగ్ లో అడుగుతాడు వాళ్ళు, అవునా. ఎస్జిఎస్టీ ఇవన్నీ చూస్తే సిజిఎస్టీ ఎనీథింగ్ ఏదో ఒక నేను సెంట్రల్ ట్యాక్స్ ఇంటిగ్రేట్ ట్యాక్స్ ఏదో పెడుతున్నాను. నెక్స్ట్ మీకు ఇక్కడ
కింద చూస్తే కనుక రౌండింగ్ మెథడ్ మూడు వచ్చినాయి. రౌండింగ్ మెథడ్స్ మూడు ఉంటాయి, డౌన్వర్డ్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్, అప్వర్డ్ రౌండింగ్. నవనా ఇన్ఫర్మేషన్ క్యారెక్టరిస్టిక్ నుంచి నార్సింబుల్ స్పీడ్గా ఉన్నావు. ఓకే, అక్కడ ఇన్ఫర్మేషన్ ఆ రౌండింగ్ మెథడ్ గురించి వచ్చింది. మీకు రౌండింగ్ మెథడ్ గురించి చెప్పలేదు, నెక్స్ట్ చెప్దామని ఆపాను. సో ఇక్కడ సో చూస్తే కనుక స్టాక్ కేటగిరీ అండ్ గ్రూప్స్ స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ నర్సింహులు అన్నట్టు ఇది ఈ రౌండింగ్ మెథడ్. ఈ రౌండింగ్ మెథడ్ లో డౌన్వర్డ్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్, అప్వర్డ్ రౌండింగ్ అని త్రీ రౌండింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క రౌండింగ్ ఏంటి అనేది మీకు చెప్తాను. జస్ట్ ఫర్ ఏంటంటే రౌండింగ్ మెథడ్స్ అనేవి చాలా తక్కువగా యూస్ చేస్తారు, బట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవసరం. మనకి ఇక్కడ బిట్మార్క్ క్వశ్చన్స్ లో వాడు అడిగినట్లు చూస్తే కనుక ఇక్కడ ఏ మెథడ్, ఏ రౌండింగ్ మెథడ్ అన్నాడు, నార్మల్ రౌండింగ్ మెథడ్ అన్నాడు. నార్మల్ రౌండింగ్ అండ్ రౌండింగ్ లిమిట్ యాజ్ వన్ అన్నాడు. అవునా, ఇన్ ట్యాక్స్ లెడ్జర్ ఇక్కడ చూసారా, ఇది ఏమన్నాడు, ఇన్ ట్యాక్స్ లెడ్జర్ అన్నాడు. అది రౌండింగ్ మెథడ్ అనేది ట్యాక్స్ లెడ్జర్ లోనే ఉంటుంది. నాట్ ఓన్లీ వచ్చింగ్ లో మనకి ఎక్కడ ఏమి ఉండదు, మనం లెడ్జర్ లో వేసిన దాన్ని బట్టి అది క్యాల్కులేషన్ అనేది ఉంటుంది. రౌండింగ్ మెథడ్ అంటే ట్యాక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఉండాలి, ఏ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఉండకూడదు, ఎలా ఎలా క్యాల్కులేషన్ చేయాలనేది రౌండింగ్ మెథడ్ ఉంటుంది. సో దీని గురించి అది ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను నెక్స్ట్ ఒక క్లాస్ ఉంటుంది. స్టాక్ గ్రూప్స్ కేటగిరీస్ చెప్పినప్పుడు చెప్తాను, ఎందుకంటే దానికి కూడా కొంచెం కనెక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఇదిగోండి, నేను ఇక్కడ నార్మల్ రౌండింగ్ అన్నాను. నార్మల్ రౌండింగ్ అనగానే అక్కడ రౌండింగ్ లిమిట్ అడుగుతుంది, ఎంత ఉండాలి లిమిట్ ఇవన్నీ కూడా. సో వారి క్వశ్చన్ కూడా అదే అన్నాడు, రౌండింగ్ లిమిట్ ఏమన్నాడు, యాజ్ వన్ ఇన్ ద ట్యాక్స్ లెడ్జర్ ఫర్ ద ట్యాక్స్ అమౌంట్. అంటే ఒకవేళ ట్యాక్స్ అమౌంట్ చూస్తే కనుక 123.33 పైసే ఉంది ఇన్ ట్రాన్సాక్షన్, ఇన్ నార్మల్ రౌండింగ్ విల్ షో అమౌంట్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేవాడికి దీనికి 123 వస్తుంది. అలాగే లిమిట్ యాజ్ 2 ఉన్నప్పుడు చేంజ్ ఉంటుంది. దానికి ఎలాగో ఏంటి అనేది మీకు క్యాల్కులేషన్ చెప్తే వీడి ఈ క్వశ్చన్ ఎలా వేసినా కానీ మీకు ఆన్సర్ ఏది వేసిన అని చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేవాడికి ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాస్టర్స్ ఈస్ రిక్వైర్డ్ టు బి క్రియేట్ ప్రొవైడింగ్ రేట్ ఫర్ ద స్టాక్ ఐటమ్ బ్లాక్ పెప్పర్ వైల్ రికార్డింగ్ సేల్స్ ఇన్ వాయిస్ ఇన్ టాలీ అర్పినై. అవునా, ఏమొస్తుంది దానికి, ఈ క్వశ్చన్కి ఏమొస్తుంది, సెవెంత్ క్వశ్చన్. నా తెలిసి దీనికి అందరూ ఆన్సర్ చేసి చేయగలుగుతారు ఈజీగా. ఎందుకు ఇక్కడ బ్లాక్ పేపర్ అంటే అందరికి తెలిసింది కదా, ఇందారా అత్తరు మీకు ఎన్నంటే తెలియలేదు ఎవరికి. బట్ కానీ మనకి అక్కడ ఐటమ్ అర్థం అయిపోయినా వాడు అన్నాడు అక్కడ స్టాక్ ఐటమ్ అన్నాడా ఏమన్నాడు దాన్ని బట్టి చూసి మనం ఆన్సర్ చేసిన అనేది చేయగలుగుతాం, చేయొచ్చు. ఓకే, సో దీనికి కూడా యూనిట్స్ ఆఫ్ మెషర్ అనేది వస్తుంది. సేమ్ వచ్చిన అంటే ఏదైతే ఒక మోడ్యూల్ ఉందో ఆ టైప్ ఆఫ్ మోడ్యూల్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఓకే, ఇది అసలుది, దీన్ని డబ్బా ఇది వచ్చేవాడికి వ్యాలెన్స్ హెల్త్ కేర్ పెయిడ్ 73,000 ఇన్ క్యాష్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఎంట్రీ అన్నాడు. ఓకే, కింద ఇక్కడ డెబిట్ క్యాష్ ఇచ్చాడు, డెబిట్ క్రెడిట్ ఇచ్చాడు. ఈ డెబిట్ క్రెడిట్ మీద ఇప్పుడు ఎంత గ్రిప్ ఉందనేది మీకు తెలిసిపోతుంది. ఓకే, సో ఓకే ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను ఇందులో ఉన్న ఆన్సర్ అడుగుతాను, దీనికి ఆన్సర్ వేసి చేయగలుగుతారా లేదా ఎస్ అన్నో నాకు ఆన్సర్ వద్దు. ఆన్సర్ చేయటం ఈజీగా కష్టమా, ఓకే. నేను ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ కొంచెం మారుస్తాను. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కళ్ళు మిగిలిన అంటే ఐ మీన్ సమ్మర్సే ఆన్సర్ ఇస్తున్నారు, మిగిలిన రిమైనింగ్ పర్సన్స్ కూడా ఆన్సర్ ఇవ్వగలుగుతారు. చెప్తాను అది అలాగే సేమ్ క్వశ్చన్. ఇక్కడ బ్యాలెన్స్ హెల్త్ కేర్ పెయిడ్ 73,000 క్యాష్ ఫర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్
అవునా ఓకే వ్యాలెన్స్ వ్యాలెన్స్ హెల్త్ కేర్ అనేది కంపెనీ నేమ్ ఇప్పుడు 73 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 73,000 అక్కడ ఉన్నదే చెరియ నేను కొత్తది ఏం చెప్పాల దీనికి లెడ్జర్ ఆర్ పేర్ రిసిప్ట్ ఎలా రాస్తారు లెడ్జర్ అవసరం లేదు లెడ్జర్ తీసేయండి రిసిప్ట్ ఎలా రాస్తారు రిసిప్ట్ లో అదే అకౌంట్ సారీ అకౌంటింగ్ వచ్చేసి ఎలా రాస్తారు అకౌంటింగ్ వచ్చేసి లో పేమెంట్ సో ఓకే అందరూ పేమెంట్ అంటారు పేమెంట్ రాస్తారు పేమెంట్ లో ఏముంటుంది ఫస్ట్ పేమెంట్ లో ఐ థింక్ నేను చెప్తుంది రైట్ ఆర్ రాంగ్ తెలియదు మీరే చెప్పాలి సో పేమెంట్ లో పేమెంట్ వచ్చే రాస్తాము అకౌంట్ లో క్యాష్ ఉంటుంది పర్టికులర్స్ లో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటాము అమౌంట్ వాల్యూలో 73,000 Enter save. Is it right or wrong? Right. ఎందుకు ఇది అందరికీ తెలుసు మీరు ప్రాబ్లం లో చేస్తున్నారు కాబట్టి దాన్ని చూశారు కాబట్టి తెలుసు కదా అది తెలుసు దీంతో ఇది ఎందుకంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ లెడ్జర్ లో వేస్తాము డైరెక్ట్ రిసిప్ట్ తెలుసు వేసేస్తాం డెబిట్ క్రెడిట్ లో చూసుకోండి యాక్చువల్ గా డెబిట్ క్రెడిట్ అక్కడే ఉంది డెబిట్ క్రెడిట్ అక్కడే ఉంది మీకు చెప్పాను కూడా ఇంతకు ముందు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మనకి క్లాస్ ఒకసారి జరిగింది ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది అని చెప్పా మీకు 3 అకౌంట్స్ చెప్పా అవునా పర్సనల్ అకౌంట్స్ రియల్ అకౌంట్స్ నామినల్ అకౌంట్స్ అవునా ఈ టైప్ ఆఫ్ దేని కింద వస్తుంది నామినల్ అకౌంట్స్ కింద వస్తాయి నామినల్ అకౌంట్స్ లో ఏమన్నాను డెబిట్ క్రెడిట్ డెబిట్ అంటే ఏంటి క్రెడిట్ అంటే ఏంటి రూల్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిట్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ క్రెడిట్ అదేగా తెలుగులో కూడా తర్వాత సో మీరు వోచర్ లో కూడా అదే రాస్తున్నారు పేమెంట్ అంటే ఎక్స్పెన్స్ పేమెంట్ అంటే ఏంటి ఎక్స్పెన్సెస్ అదేగా ఇందాడ అంతకుముందు మనం క్లియర్ రాసుకున్నాం పేమెంట్ ఏంటి ఎక్స్పెన్సెస్ రిసిప్ట్ అంటే ఇన్కమ్ సో ఓకే మనకి డెబిట్ క్రెడిట్ లో నాకు ఇక్కడ ఇక్కడదే ఉంది మీకు ఇక్కడ ఆన్సర్ లో కనుక చూస్తే కొంతమందికి మోస్ట్ ఆఫ్ ఏంటంటే సమ్ మెంబర్స్ ఉన్నారు నాన్ కామెంట్స్ వాళ్ళు డెబిట్ క్రెడిట్ చూడంగానే భయం వస్తుంది తెలియదు కాబట్టి అనుకుంటాం కామెంట్స్ వాళ్ళు అయితే చేసేస్తారు నో ప్రాబ్లం సో ఓకే ఇప్పుడు వాళ్ళకి మిగిల రిమైనింగ్ పర్సన్స్ కూడా మనం ఈజీగా రాయచ్చు ఎలాగో అంటే మనం ఇంతకు ముందు ఏదైతే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ చూసామో దాన్ని బట్టి ఈజీగా రాసేయచ్చు దాన్ని బట్టి ఈజీగా రాసేయచ్చు దాంట్లో ఏమన్నాను నామినల్ అకౌంట్స్ లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెబిట్ అన్నాను ఈ ఆదాయాలు ఏదైతే ఉందో అవి క్రెడిట్ అన్నాను అవునా సో ఇక్కడ అంటే ఖర్చులేమో డెబిట్ అవునా ఆదాయమేమో క్రెడిట్ ఓకే మీకు అది గ్రిప్ ఉంది ఇక్కడ దీనికి ఏంటంటే మీరు ఇక్కడ రాశారు సరే డెబిట్ క్యాష్ ఇవన్నీ ఉంటుంది సరే ఇవన్నీ ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ది జనరల్ ఎంట్రీస్ లో రాస్తాం ఇది జనరల్ ఎంట్రీస్ అనే కాకపోయినా అసలు మాన్యువల్ గా బుక్ ఆఫ్ అకౌంట్స్ లో రాసేటప్పుడు ఇలాగే రాయాలి ఏది డెబిట్ ఏది క్రెడిట్ మాన్యువల్ అకౌంట్స్ లో రాసేటప్పుడు ఇలాగే రాయాలి సో అప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి లెడ్జర్లో ఏదైతే జనరల్ ఎంట్రీస్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ గా నేమ్ అనేది రాదు అంటే ఏదైతే ఉందో పర్టికులర్ పాయింట్ అది వస్తుంది బుక్ ఆఫ్ రూల్స్ అకౌంటింగ్ రూల్స్ ఉంటుంది చెప్తారు అప్పుడు కామర్స్ వాళ్ళకి సో ఓకే మనకి అంత డెప్త్ వెళ్ళ అవసరం లేదు సింపుల్ గా చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఎలా రాస్తున్నాం కోచింగ్ లో మెయిన్ పాయింట్ బ్యాలెన్స్ హెల్త్ కేర్ అని పెట్టామా బ్యాలెన్స్ హెల్త్ కేర్ పెయిడ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని లెడ్జర్ రాస్తున్నావా యాక్చువల్ గా ట్రాన్సాక్షన్ అదే కానీ మనం లెడ్జర్ ఎలా రాస్తున్నాం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని ఒకటే పెడతాం సేమ్ అదే ఉంటుంది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవునా ఎక్కడ పాయింట్ దీన్ని ఇక్కడ చూసిన పాయింట్ ప్రకారం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఏమంటున్నాడు 73,000 క్యాష్ అంటే క్యాష్ ఓకే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కి క్యాష్ అనేది పే చేసాం జస్ట్ మెయిన్ లాజికల్ పాయింట్ ఇక్కడ అంటే ఇక్కడ రెండు ఉండే ఒకటి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంది ఇంకోటి క్యాష్
ఇందులో ఏది డెబిట్ వెళ్ళేది ఏది క్రెడిట్ వెళ్ళేది అనేది తెలియదు. అక్కడే వచ్చిన ప్రాబ్లం సింపుల్. ఇప్పుడు ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ క్యాష్ రెండు ఉన్నాయి, ఓకే, ఏది డెబిట్ వెళ్ళేది తెలియదు ఏది క్రెడిట్ వెళ్ళేది తెలియదు. ఆడేమన్నాడు ఒకసారిటేమో డెబిట్ లో డెబిట్ ఏమో క్యాష్ వస్తుంది అన్నాడు ఇక్కడ, అదేగా డెబిట్ ఏమో క్యాష్, క్రెడిట్ ఏమో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. ఇంకోటి ఏమో డెబిట్ ఏమో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ఏమో క్యాష్ అన్నాడు. నెక్స్ట్ డెబిట్ బ్యాలెన్స్ హెల్త్ కేర్, క్రెడిట్ క్యాష్ అన్నాడు. నెక్స్ట్ డెబిట్ క్యాష్, క్రెడిట్ బ్యాలెన్స్ హెల్త్ కేర్ అన్నాడు. సో ఇక్కడ బ్యాలెన్స్ హెల్త్ కేర్ అన్నాడు అవసరమే? మనం ఇంతకు ముందు అసలు లెడ్జర్ రాస్తాం దేనికి? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఇదే పాయింట్ కి మీరు లెడ్జర్ రాయాలంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనే రాస్తారు, అంతేగాని బ్యాలెన్స్ హెల్త్ కేర్ అనే కంపెనీ నేమ్ రాస్తారా? లేదు కదా. సో అప్పుడు ఈ రెండు ఆప్షన్స్ కాదు, ఈ రెండు ఆప్షన్స్ తీసేయచ్చు రూల్ ప్రకారం. అంతేగా మీకు తెలియంది డెబిట్ క్రెడిట్ ఏదో తెలియదు అంతే. నేను అదే చెప్పాను మీకు ఆ క్వశ్చన్ తెలియదు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కోసం దగ్గరగా ఏది ఆన్సర్ ఉందో క్యాల్కులేషన్ చేసుకోండి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో కింద ఉన్న లాస్ట్ లో ఉన్న ఈ రెండు ఆప్షన్స్ రావు, సంబంధమే లేదు బ్యాలెన్స్ హెల్త్ కేర్ అనేది రాదు, ఎందుకంటే అసలు అక్కడ ఇచ్చింది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. మనం లెడ్జర్ రాసేది కూడా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అని రాస్తాం, అంతేగాని బ్యాలెన్స్ హెల్త్ కేర్ అని రాయి. సో ఈ రెండు రాంగ్, ఇకపోతే పైన ఉన్న రెండు, ఇందులో బ్యాలెన్స్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంది క్యాష్ ఉంది, కాకపోతే మనకి ఏది డెబిట్ వెళ్తుంది ఏది క్రెడిట్ వెళ్తుందో తెలియదు. పైన ఉన్న రెండు రైటే, ఒకటి డెబిట్ క్యాష్ అన్నాడు, క్రెడిట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు, నెక్స్ట్ డెబిట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు, తర్వాత క్రెడిట్ క్యాష్ అన్నాడు. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి ఇక్కడ తెలియదు ఏది ఏది క్రెడిట్ వెళ్తుంది ఏది. పాయింట్ ఏదో తెలిసింది, రెండు పాయింట్లు ఉంటాయి, ఆ పాయింట్ తెలిసింది ఏది క్రెడిట్ ఏది డెబిట్ వెళ్తే తెలియదు కొంత సమ్ మెంబర్స్. అప్పుడు సింపుల్ నామినల్ అకౌంట్స్ చూసుకుంటే వచ్చేస్తుంది. నామినల్ అకౌంట్స్ రూల్స్ పరంగా ఏంటి, ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిట్ అన్నాడు. ఎక్స్పెన్సెస్ డెబిట్ వస్తాయి ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ పాయింట్ ఏంటిది, ఇప్పుడు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అది ఖర్చా? ఖర్చగా ఇన్కమింగ్ కాదు అవునా? అప్పుడు ఏమొస్తుంది అక్కడ డెబిట్కి వెళ్తుంది అని చెప్తా, డెబిట్ లో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ రాస్తావు, మిగిలింది క్రెడిట్ అయ్యా, నీకు ఖర్చు డెబిట్ వెళ్తుంది అది రాసి డెబిట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ క్యాష్ అవుతుంది. సెకండ్ వన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్ అదే అనమాట. లేదు అదే వాడు ఇదే క్వశ్చన్ని ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ బదులు డొనేషన్ రిసీవ్డ్ అన్నాడు అనుకోండి, నేను ఇదే క్వశ్చన్ చెప్తున్నాను, బ్యాలెన్స్ హెల్త్ కేర్ 73,000 రిసీవ్డ్, బ్యాలెన్స్ హెల్త్ కేర్ రిసీవ్డ్ 73,000 ఇన్ క్యాష్ ఫర్ డొనేషన్ రిసీవ్డ్, సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఎంట్రీ అన్నాడు. అక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ప్లేస్ లో డొనేషన్ రిసీవ్డ్ అనేది పెట్టుకోండి, ఏది వస్తుంది అప్పుడు, ఏది వస్తుంది, ఏ వస్తుందా బి వస్తుందా? కింద లాస్ట్ బి అనేది సి అండ్ డి అనేది వర్కింగ్ లో రావు, ఏ వస్తుందా బి వస్తుందా అవునా? ఏనా వస్తుంది అంతే కదా. ఇప్పుడు ఇక్కడ వాడంది అంతే కదా, నేను ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఖర్చు కాబట్టి అది డెబిట్ లోకి వచ్చింది అవునా? అదే ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రావెలింగ్ రిసీవ్డ్ అన్నాడు అనుకోండి, ఇది మనకి డబ్బులు అప్పుడు ఇది క్రెడిట్ అవుతుంది, అంతే డిఫరెన్స్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఖర్చు కాబట్టి ఇది ఇప్పుడు ఉంది, అదే ఇది ఇది వచ్చేవాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రావెలింగ్ అనే పాయింట్ ఏదైతే ఉందో ఇది ఖర్చు కాదు ఇది రిసిప్ట్ ఆదాయం, అప్పుడప్పుడు అది క్రెడిట్ అవుతుంది, ఇక్కడ ఉంటుంది ఫస్ట్ పాయింట్ రైట్ అవుతుంది, ఉంటే ఈ రెండే ఉండే, అర్థమైందా? సో ఆ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఉంటుంది. దీని గురించి నెక్స్ట్ మనకి ఇంకో చెప్తాను, దీన్ని డబుల్ ఎంట్రీ మోడ్ అని కూడా అంటాం. ఇప్పుడు మనం లెడ్జర్స్ ఓచరింగ్ లో అకౌంట్ లో క్యాష్ ఇది రాస్తున్నాం, అలా కాకుండా ఓచరింగ్ లో అలా రాయొచ్చు, ఓచరింగ్ లో డెబిట్ టు క్యాష్ డెబిట్ టు క్రెడిట్ తో రాయొచ్చు, డెబిట్ టు క్రెడిట్ తో రాయొచ్చు, దాన్ని డబుల్ ఎంట్రీ మోడ్ అంటారు. మనం ఇప్పటి వరకు రాస్తుంది సింగిల్ ఎంట్రీ మోడ్. డబుల్ ఎంట్రీ మోడ్ అంటే మనకి కామర్స్ వాళ్ళకి ఇప్పుడు ఏదైతే మనం అందరూ క్లాస్ చెప్తున్నామో అది బీకామ్ వాళ్ళకి చెప్తున్నాం. సో వాళ్ళకి ఏంటంటే మొత్తం వాళ్ళకి ఇలాగే రాస్తారు, వాళ్ళు బుక్ ఆఫ్ అకౌంట్స్ లో రాయాలనుకున్నప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం ఇప్పుడు మీకు ఇచ్చాను సార్ ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం అలాగే ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఆన్సర్ ఎలా రాస్తారంటే ఇలా రాస్తారు, డెబిట్ క్యాష్ ఏది క్రెడిట్ ఏది వస్తుంది ఇది రాస్తారు, ఇట్లా రాస్తారు. సో నేను అలా రాయాలి అనుకున్నప్పుడు టాలీలో రాయొచ్చు, దాన్ని డబుల్ ఎంట్రీ మోడ్ అంటారు. మనకి ఏది అనుకూలంగా ఉంటే అది రాయొచ్చు, రెండింటిలో ఎలా చేసినా ఒకేలా అవుతుంది. మనం దీన్ని ప్రాక్టికల్గా కూడా చేస్తుద్దాం, ప్రాక్టికల్గా చేస్తే అప్పుడు మీకు ఇంకా గ్రిప్ అనేది ఉంటుంది. ఒకసారి ఒక ప్రాబ్లం అనేది ప్రాక్టికల్గా చేస్తుద్దాం డబుల్ ఎంట్రీ మోడ్, ఓకే రైట్.
టైం అనేది నేను చూసుకోలేదు, ఎక్కువగా దీనికి అయిపోతుంది. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఎన్వాటర్ గురించి ఉన్నారు కదా, ఓకే నెక్స్ట్ డే దొరుకుతాను, నెక్స్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ త్వరగా రెస్పాండ్, ఎన్వాటర్ క్లాస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. నిన్న జరిగిన డిస్ట్రిక్ట్స్ కర్నూలు, కడప, గుంటూరు, ఈస్ట్ గోదావరి, ప్రకాశం, కృష్ణ సిఆర్టీఏ అండ్ అలాగే నెల్లూరు, కృష్ణ నాన్ సిఆర్టీఏ వరకు జరిగింది. ఆ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ నేను ప్రాపర్గా రెడీగా ఉండమని కూడా చెప్పాను. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ విశాఖపట్నం. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బెస్ట్ వన్. మీలో అన్మ్యూట్ ఆప్షన్ ఎవరు కావాలో పోస్ట్ చేయండి. విశాఖపట్నం నెక్స్ట్, విజయనగరం డిస్ట్రిక్ట్ నెక్స్ట్, విశాఖపట్నం తర్వాత విజయనగరం డిస్ట్రిక్ట్, ప్రిపేర్ గా ఉండండి. విశాఖపట్నం నుంచి అన్నపూర్ణ అన్మ్యూట్ ఆప్షన్ అడిగారు. హలో, విశాఖపట్నం నుంచి అనుకున్న అన్మ్యూట్ అడిగింది రెస్పాండ్. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, వాయిస్ ఎంపడుతున్నారు, కొంచెం లౌడ్ వాయిస్ బేస్ పెంచు సార్. ఓకే సార్, ఇప్పుడు వినిపిస్తుందా సార్, ఆడిబుల్ గా ఉందా? హలో సార్, వినిపిస్తుంది, కంటిన్యూ అమ్మా. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్, ఐఎమ్ అన్నపూర్ణ ఫ్రమ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అసలు ఇన్వెంటరీ మీనింగ్ అంటే, డిక్షనరీ మీనింగ్ ప్రకారంగా స్టాక్ ఇన్వెంటరీ అంటే వస్తువుల నిల్వ లేదా వస్తువుల సమూహం, అంటే ఒకే రకమైన వస్తువులను నిల్వ చేసుకోవడాన్ని స్టాక్ అంటాం అన్నమాట. అయితే ఇన్వెంటరీ అనేది రా మెటీరియల్ అవ్వచ్చు, వస్తువులు తయారు చేసుకోవడానికి ఉపయోగించే ఐటమ్స్ కావచ్చు, అవి సేల్స్కి కూడా రెడీగా అయి ఉండొచ్చు. వీటన్నిటినీ కూడా స్టాక్ కింద పరిగణిస్తాం అన్నమాట. వర్క్ ఇన్ ప్రాసెస్లోని రా మెటీరియల్స్, కన్జ్యూమబుల్, ఫినిష్డ్ గూడ్స్, స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా స్టాక్ ఐటెంలోకే వస్తాయి అన్నమాట. ప్రొడక్షన్ డిమాండ్లో ఉన్న డిఫరెన్స్ని మీట్ అవ్వడానికి ఇన్వెంటరీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ఇన్వెంటరీ అనేది ఎందుకు మనం మెయిన్గా యూస్ చేస్తాము అంటే, ప్రొడక్షన్ చేసినప్పుడు డిమాండ్ ఉంటుంది, ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సీజనల్గా డిమాండ్ అనేది ఉంటుంది అన్నమాట. దాంట్లోని డిఫరెన్సెస్ని మీట్ అవ్వడానికి ఇన్వెంటరీని బాగా యూస్ చేస్తారు అకౌంటింగ్లో. తర్వాత సీజనల్గా బిజినెస్ కొన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట, సైక్లికల్గా కానీ సీజనల్గా కానీ, దానికి డిమాండ్ తీర్చడానికి కూడా ఇన్వెంటరీ అనేది ఉంటుంది. ధరల పెరుగుదల కోసం, క్వాలిటీ కోసం, డిస్కౌంట్కి సంబంధించినవి, అంటే ఒక 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 ఐటెంకి ప్రైస్ అనేది డిసైడ్ చేయడం కోసం కానీ, దాని క్వాలిటీ క్వాంటిటీ కోసం కానీ, లేకపోతే ఏ ఐటెంకి ఎంత డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సింగిల్ ఐటమ్స్ని అయితే స్టాక్ ఐటమ్ అంటాం అన్నమాట. మల్టిపుల్ ఒకే రకమైన ఐటమ్స్ని, అదే మల్టిపుల్ అయితే ఒకే రకమైన ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పినట్లుగా సోప్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఒకే రకమైన ఐటమ్ సోప్స్ అన్నీ, అందులోని చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అలాగే రైస్లోని, ఆయిల్స్లోని, సోప్స్కి వచ్చేసరికి లక్స్, రెగ్జోనా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఎలా వస్తాయో ఒకే ఐటమ్ అయి ఉంటుంది, మల్టిపుల్గా కూడా మనం చూపిస్తామన్నమాట. ఒక ఫర్ ఎగ్జాంపుల్, నేను డ్రెస్ మెటీరియల్స్ సేల్స్ చేద్దాం అనుకుంటాను. నేను కొనుక్కున్నప్పుడు ఒక కాస్ట్ కొనుక్కుంటాను, ఒక డ్రెస్ మెటీరియల్ కాస్ట్ 200 కొనుక్కున్నాను అంటే, అది నేను 230 అమ్మొచ్చు, 240 అమ్మొచ్చు, 250 అమ్మొచ్చు, అది డిపెండ్ అపాన్ అక్కడ సిచ్యువేషన్ ప్రకారంగా నేను అమ్ముతాను. కొన్నదానికంటే ఎక్కువ రేటుకి అమ్మాను అనుకోండి, దానికి ప్రాఫిట్ వస్తుంది, అదే తక్కువ రేటుకి అమ్మితే లాస్ వస్తుంది అన్నమాట. ఈ స్టాక్ ఐటమ్స్ని మనము టాలీలో ఎలా ఎంటర్ చేస్తాము అంటే, మెజర్మెంట్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్లో ఎంటర్ చేస్తాము.
అంటే సెట్స్, బ్యాగ్స్, ప్రైజెస్, ఐటమ్స్, కేజీస్, ఇలా మీటర్స్, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ మెజర్మెంట్స్లోని మనము ఎంటర్ చేస్తాం కాబట్టి ఈ ఇన్వెంటరీలోని ఎంటర్ చేసుకుంటాం. మనము ఎంటర్ చేసుకునేటప్పుడు మామూలుగా అయితే కంపెనీ క్రియేషన్ చేస్తాము, లెడ్జర్ క్రియేషన్ చేస్తాము, వోచరింగ్ చేస్తాము. కానీ ఈ ఇన్వెంటరీలోకి వచ్చేసినప్పటికి ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేస్తాము, తర్వాత ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్తాం అన్నమాట. ఇన్వెంటరీ ఇన్ఫోలోనికి వెళ్ళిన తర్వాత అసలు ఇన్వెంటరీ ఇన్ఫోనే అనేదే మెయిన్ స్టాక్ ఐటమ్స్ని మనము ఎంటర్ చేస్తామన్నమాట. అది ఎలా ఎంటర్ చేస్తామంటే మెయిన్ ఏంటంటే మెజర్మెంట్స్ కోసము మనం చూస్తాం. ఒక లీటర్స్లో అయితే లీటర్స్లోని, క్లాత్ అయితే మీటర్స్లోని, ఈ సాల్ట్, గ్రాసరీ ఏదైతే ఉన్నాయో పప్పులు అవన్నీ అయితే కేజీస్లోని, ఇలా మనము మెజర్స్ చేసుకుంటాము. అవి మనం అక్కడ ఇన్వెంటరీ దాంట్లో మనం చూపిస్తాం అన్నమాట. అదే పర్చేసెస్ వచ్చేసరికి మనం F9లో చూపిస్తాము, సేల్స్ అయితే F8లో చూపిస్తాం అన్నమాట. పర్చేసెస్ అనేవి లెడ్జర్స్లోకి వచ్చినప్పటికీ పర్చేసెస్ అకౌంట్లో వేస్తాము, సేల్స్ అనేవి సేల్స్ అకౌంట్స్లో వేస్తాము. హలో సార్, హలో 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 ఓకే అమ్మా, కంప్లీట్ అయ్యారా? థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు చూసుకో. నెక్స్ట్ ఇంకా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి ఇంకెవరైనా ఉన్నారా? విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి విశాఖపట్నం నుంచి ఇంకెవరైనా అన్మ్యూట్ ఆప్షన్ కావాలి, తడగచ్చు త్వరగా. నెక్స్ట్ విజయనగరం, విజయనగరం డిస్ట్రిక్ట్ రెస్పాండ్. విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి, అలాగే విజయనగరం డిస్ట్రిక్ట్ తర్వాత అవరి ఎడిపేదిగా ఉండండి. విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి తరుణ్ అన్మ్యూట్ ఆప్షన్ అడిగారు, చేస్తున్నాను. ఓకే విజయనగరం డిస్ట్రిక్ట్ తరుణ్ రెస్పాండ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ అమ్మా, ఒక వాయిస్ కొంచెం పెంచాము. మై నేమ్ ఇస్ తరుణ్, వర్కింగ్ యాజ్ యూఎస్సీ కోఆర్డినేటర్ ఫ్రమ్ విజయనగరం డిస్ట్రిక్ట్. సో నేను నా స్క్రీన్ షేర్ చేసిన తీసుకున్నాను. స్క్రీన్ అంత విజిబుల్ అవుతుందా? క్లియర్ అవటం లేదు సార్. ఆప్షన్ సార్ స్క్రీన్ అది నేను విజిబుల్ అవటం లేదు ఒకసారి చూడండి. నీది వీడియో కూడా, అసలు వీడియో ఆఫ్లో ఉంది, నీది ఒకసారి చెక్ చేసుకోమంటారు. సో అందుకే విజిబుల్ కావట్లేదు. నీది వీడియో ఆన్ చేయి, నీది ఆడియో ఒకటే విజిబుల్ అవుతుంది. అందుకే వీడియో, నీది వీడియో ఆన్ చేస్తే స్క్రీన్ షేర్ అవుతుంది. అండ్ రేమాన్ డిస్ట్రిక్ట్స్ ఫీడ్బ్యాక్స్ కంపల్సరీ చేయండి. నేను ఒకసారి మీటింగ్ లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతున్నాను సార్. ఇది వీడియో అనేది ఆన్ అవ్వట్లేదు. ఓకే మ్యామ్, సరే ఓకే, వాయిస్తో చెప్పమ్మా. వాయిస్తో చెప్పినా సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీకి మనకి ఇంకా అనదర్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లేదంటే స్టాక్ బేస్ మేనేజ్మెంట్ ఆర్ స్టాక్ ఐటమ్స్ అనేది పిలుస్తారు. ఫస్ట్ మనం ఇన్వెంటరీ తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రేడింగ్ అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి. సో ట్రేడింగ్ అంటే ఏంటంటే మనం ప్రోడక్ట్ని పర్చేజ్ చేసి అదే ప్రోడక్ట్ని డైరెక్ట్గా సేల్ చేసేస్తాం అనమాట, దాన్ని ట్రేడింగ్ అంటాం. వేరే మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనం రా మెటీరియల్ అనేది తెచ్చుకొని దాన్ని మనం మళ్ళీ ప్రోడక్ట్ రెడీ చేసి మళ్ళీ మన ప్రోడక్ట్ని మనం సేల్ చేస్తాం, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. సో ఈ ఇన్వెంటరీ ద్వారా ఏంటంటే మనం ఎంత ప్రోడక్ట్ని మన కంపెనీలో ఎంత ప్రోడక్ట్ అనేది వచ్చిందో, అంటే
ఐ మీన్ రా మెటీరియల్ ఎంత వచ్చిందో లేదంటే ప్రోడక్ట్ అనేది మనం ఎంత కొన్నామో అలాగే మనం ప్రోడక్ట్ ఎంత ఉంది మన ఇంకా స్టాక్ ఎంత ఉంది అలాగే మనం స్టాక్ ఎంత పంపాము మన కంపెనీ నుంచి అనేది తెలుసుకోవచ్చు అన్నమాట ఈ ఇన్వెంటరీ ద్వారా. ఈ ఇన్వెంటరీకి వచ్చేసరికి ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంతకుముందు మనం సింగల్ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేసే వాళ్ళం, దాని ఏదైనా డైరెక్ట్గా మనం పేమెంట్ ఆర్ రిసిప్ట్ మనకి పేమెంట్ కానీ రిసిప్ట్ కానీ వేసేసుకునే వాళ్ళం. వేరే ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడు ఈ ఇన్వెంటరీ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో సెకండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంతకుముందు మనం డైరెక్ట్ కంపెనీ క్రియేషన్ చేసేవాళ్ళం, కంపెనీ క్రియేషన్ చేస్తే లెడ్జర్ క్రియేషన్ చేసి వౌచరింగ్ అనేది వేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కంపెనీ క్రియేషన్ చేసి ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి మన యూనిట్స్ ఆఫ్ మెథడ్స్ అనేది ఇచ్చుకొని అప్పుడు మనం లెడ్జర్ క్రియేషన్ చేసి వౌచరింగ్ అనేది ఎంట్రీస్ అనేది వేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఇన్వెంటరీలో ఏంటంటే మనం సెట్టింగ్స్ అనేది మార్చుకోవాలి. సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలంటే F11లోకి వెళ్ళి ఫ్యూచర్స్ అనేది F11 ఫ్యూచర్స్ అనమాట, ఫ్యూచర్స్లోకి వెళ్ళి F2 ఇన్వెంటరీ ఫ్యూచర్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి స్టాక్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఒకటి ఉంటుంది, ఆర్డర్ ప్రాసెసింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి, అలాగే డెబిట్ అండ్ క్రెడిట్ నోట్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. సో హలో వాయిస్ వస్తుంది సార్, కంటిన్యూ. సో ఎప్పుడేటంటే మళ్ళీ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాబ్లమ్ తీసుకున్నాం అనుకోండి. సో మన ప్రాబ్లంలో ఏం చేస్తామంటే ఫస్ట్ అనేది మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకోకూడదు. మనం ఏం చేయాలంటే మన స్టాక్ ఏముందో మన స్టాక్ అనేది క్రియేట్ చేసుకోవాలి. స్టాక్ క్రియేట్ చేసుకున్న తర్వాత లెడ్జర్స్ క్రియేషన్ చేసుకొని అప్పుడు వౌచర్ ఎంట్రీస్ అనేది మనం వేయాలి. దీనికి వచ్చేసరికి అంతే సార్, ప్రాబ్లం అయితే ఉంది. ప్రాబ్లం అనేది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కాబట్టి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మన ప్రాబ్లం టీవీ పడైతే ఇంతే సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, మీట్ చేసుకో. ఇంకా విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైనా ఇంకా అన్మ్యూట్ కావాలా? విజయనగరం డిస్ట్రిక్ట్ అస్ఫాన్ గాంధీ, నెక్స్ట్ వెస్ట్ గోదావరి ఎవరిగా ఉండండి. విజయనగరం డిస్ట్రిక్ట్ ఇంకెవాలని ఉన్నారు అన్మ్యూట్ ఆప్షన్. సో ఓకే, నెక్స్ట్ వెస్ట్ గోదావరి, నెక్స్ట్ వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రెస్పాండ్. అలాగే ఆ వెస్ట్ గోదావరి తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్రిపేర్గా ఉండండి. వెస్ట్ గోదావరి నుంచి బి విజయ్ కుమార్. అన్మ్యూట్ చేశాను, రెస్పాండ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సార్ ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సార్, ఇన్వెంటరీ స్టాక్ సంబంధించింది సార్. అందులో పర్చేస్ సేల్స్ అనేది వాటి మీద ఆధారపడి ఉంటుంది సార్. అంటే కంపెనీ దగ్గర ఒక ఓనర్ అనేవాడు కొన్నప్పుడు అది పర్చేస్ కానీ అదే షాప్ నుంచి ఒక కస్టమర్ కొన్నప్పుడు అది సేల్స్గా చెప్తాం సార్. అందులో ఒక కంపెనీ క్రియేషన్ కానించి తర్వాత కొన్ని సెట్టింగ్స్ అని ఉంటాయి, తర్వాత ప్రాబ్లంలో ఏమైతే ఇచ్చాడో అంటే యూనిట్ ఆఫ్ మెజర్లో ఏమేమి ఇచ్చాడు, అది నంబర్స్లో ఇచ్చాడా సెట్స్లో ఇచ్చాడా అనేవి దాని ప్రాబ్లం దాన్ని బట్టి మనం వేస్తాం సార్. అది తర్వాత స్టాక్ ఐటమ్ పేరు ఏంటన్నదా, అది స్టాక్ ఐటమ్లో ఒక పేరు మనం మెన్షన్ చేస్తాం సార్. అలాగే దానికి ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చాడు లెడ్జర్, దానికి సంబంధించిన లెడ్జర్ కూడా అండర్ రూఫ్ అది ఎంట్రీ వేస్తాం సార్. ఆ సెట్టింగ్ ఇన్వెంటరీ కాబట్టి F11 F2 అకౌంటింగ్ ఫ్యూచర్ ఇన్వెంటరీ ఫ్యూచర్ సెట్టింగ్ కూడా చేస్తాం సార్. ఆ సెట్టింగ్ చేసి దానికి తగ్గ ఓచరింగ్ లో మనం ఎంట్రీస్ అనేవి వేస్తాం సార్. అలాగే పర్చేస్ రిటర్న్ సేల్స్ రిటర్న్ వచ్చినప్పటికి పర్చేస్ లో అదే కంపెనీ నుంచి కొంత ఓనర్ అయితే ఏదైతే సరుకు అన్నది గూడ్స్ అనేది కొంటాడో అది ఏదైనా రిపేర్స్ వచ్చినప్పుడు దాన్ని ఓనర్ అనేవాడు కంపెనీకి తిరిగిస్తాడు సార్. అదే షాప్ విషయానికి వస్తే కస్టమర్ కొన్నప్పుడు అది కస్టమర్ షాప్ కు పట్టుకెళ్ళి దాన్ని రిటర్న్ ఇస్తాడు సార్. అది డెబిట్ నోట్ అంటారు క్రెడిట్ నోట్ కూడా దాన్ని
అంటారు సార్. అది మనం ఓచరింగ్ లో వేయాలంటే కంట్రోల్ ప్లస్ 9 కంట్రోల్ ప్లస్ 8 అని ఈ పర్చేస్ సేల్స్ సంబంధించి చేస్తాం సార్. అంటే ఇది ఎక్కువగా పర్చేస్ సేల్స్ సంబంధించి ఉంటుంది సార్. అలాగే దానికి తగ్గ డిస్కౌంట్ ఏదైనా డిస్కౌంట్ అంటే క్యాష్ డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్ అని ఉంటాయి సార్. అంటే మనం సరుకు ఏదైతే కొంత అమౌంట్ ఇట్టి కాదు కొన్నాము అది దానికి సంబంధించింది సార్. అదే ట్రేడ్ విషయానికి కూడా అలాగే సార్. షాప్ వాడు ఏదైనా కొంచెం ఐటమ్ మీద కొంచెం ఫ్రీ అని పెడతా ఉంటాడు కదా ఈ స్టాక్ ఐటమ్ ఒక ట్రేడ్ అకౌంట్ లో వచ్చేటప్పటికి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే టైప్ లో కూడా పెడతాడు. ఒకటికి బిల్ మనం కట్టవలసి వస్తుంది సార్. అలాగే కంపెనీ నుంచి కానీ ఒక షాప్ నుంచి కానీ కొంత గూడ్స్ అనేవి మనం ఆర్డర్ ఇస్తాం సార్. అది గూడ్స్ అని మనం కొంచెం ఆర్డర్ ఇచ్చినప్పుడు పర్చేస్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ అనే దాని మీద కాన్సెప్ట్ ఉంటుంది సార్. దానికి అమౌంట్ దానికి తగ్గ ప్రాబ్లమ్ ఎలా ఉందో ఆ టైప్ లో చూసుకుని దానికి తగ్గ ఎంట్రీస్ ఆల్ టాప్ 4 పర్చేస్ ఆర్డర్ లో వేస్తాం సార్. అలాగే ఆల్ టాప్ 5 సేల్స్ ఆర్డర్ లో వేస్తాం సార్. దానికి ఆల్ పర్చేస్ లో ఉన్నప్పుడు అది ఒక లెడ్జర్ అయితే సెంటర్ క్రెడిటర్ లోకి వెళ్తుంది, సేల్స్ లో ఉన్న వాటికి సెంటర్ డెబిటర్స్ లోకి వెళ్తాయి సార్. సార్ అలాగే గొడౌన్స్ కి సంబంధించి కొంత సరుకు కంపెనీ నుంచి ఏదైతే కొంత సరుకు మనం తీసుకుని గొడౌన్ లో పెట్టుకుంటాం, గొడౌన్ నుంచి షాప్ కి షాప్ లో పెట్టుకుని కొంత సరుకు అమ్ముతాం. అదైనా షాప్ లోకి వెళ్ళి కొంత సరుకు తీసుకున్నప్పుడు అది సారు అంటే శాంపుల్ లో కొన్ని కూడా షాప్ లో శాంప్స్ అనేవి కొన్ని పెడతారు సార్. అవి షాప్ లో బిల్ కట్టించేసుకున్న గొడౌన్ నుంచి అది డెలివరీ అనేది ఉంటుంది సార్. మల్టిపుల్ ప్రైజెస్ కూడా కొంత అమౌంట్ అంటే ఏంటంటే కొంచెం ట్యాగ్ ఉంటుంది, ఒక రేటు పెట్టి తర్వాత దాన్ని డిస్కౌంట్ కింద తగ్గింపు ధరల కింద అనేది కొంత ఉంటుంది సార్. అది మల్టిపుల్ ప్రైజెస్ కింద కొంత అది జరుగుతుంది సార్. అది అది షాప్ సంబంధించి సార్. ఓకే సార్, వినపడుతుంది సార్? ఓకే ఓకే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ విచార్, మీరు చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఎవరన్నా టెస్ట్ కదా నుంచి ఇంకా అన్యూట్ ఆప్షన్ కావాలంటే త్వరగా ఫోర్స్ చేయొచ్చు. టెస్ట్ కదా నుంచి నెక్స్ట్ కదా నుంచి ఇంకా వెళ్ళాలంటే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చిత్తూర్, చిత్తూర్ డిస్ట్రిక్ట్ నుంచి, చిత్తూర్ డిస్ట్రిక్ట్ నుంచి రెస్పాండ్. చిత్తూర్ డిస్ట్రిక్ట్ తర్వాత శ్రీకాకుళం. ఓకే, చిత్తూర్ డిస్ట్రిక్ట్ నుంచి, చిత్తూర్ డిస్ట్రిక్ట్ అన్మ్యూట్ ఆప్షన్ ఎవరు కానీ పోస్ట్ చేయొచ్చు త్వరగా రెస్పాండ్. చిత్తూర్ డిస్ట్రిక్ట్, చిత్తూర్ డిస్ట్రిక్ట్ నుంచి రెస్పాండ్. అలాగే నెక్స్ట్ శ్రీకాకుళం, చిత్తూర్ డిస్ట్రిక్ట్ నుంచి, చిత్తూర్ డిస్ట్రిక్ట్ చిత్తూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు లేరా? చిత్తూర్ డిస్ట్రిక్ట్ బాగా డౌన్ లో ఉంది, ఒకసారి డిస్ట్రిక్ట్స్ వాళ్ళ మీ వాళ్ళందరూ కూడా ప్రిపేర్ చేసుకోండి. చిత్తూర్ డిస్ట్రిక్ట్ నుంచి రెస్పాన్స్ సరిగ్గా రావట్లేదు, సో రిమెంబర్ చిత్తూర్ నుంచి రూపేష్. ఓకే, అనేదట్ రిమైనింగ్ పర్సన్స్ చిత్తూర్ డిస్ట్రిక్ట్ నుంచి రూపేష్.
మినహాయింపు మిగతా పర్సన్స్ రెస్పాండ్. ఓకే చిత్తూరు డిస్ట్రిక్ట్ ఐ నోటెడ్ యాక్షన్ నెక్స్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రెస్పాండ్ శ్రీకాకుళం. శ్రీకాకుళం ఓకే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి శ్రీకాకుళం నుంచి అమరేష్ అన్మ్యూట్ ఆప్షన్ అడిగారు. సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తర్వాత అనంతపురం డిస్ట్రిక్ట్ బి ప్రిపేర్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి అమరేష్ అన్మ్యూట్ చేశాను రెస్పాండ్. హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే అవర్ టాపిక్ ఇస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. Mainly inventory management is also called as a stock management. Stock means for example, if you can take some goods or materials, anything which can be held for a business for the purpose of sale, like for example, if you can take some supermarket, they can hold some groceries and FMCG goods and some other materials in their inventory. And other we can take electronic shop, they can have some electronic goods in their inventory. In this process of inventory, we'll be calculating in the tally ERP 9. There are some process of purchases and sales, purchase order, sales order, and godown and purchase returns. These kind of all the sums we can do. If we in the process of tally ERP 9, as like the accounting process, initially we have to create the company. And then we do the inventory info settings, and we need to calculate the units of measure and stock items, and as usual the ledger and voucher creation, and finally we can check the net profit of sale. In the process of purchase, there is a shortcut key called F9 in sales F8. To make the purchase returns and sales returns, we need to do some settings for that. In that process, we need to go for F11 features, and we need to select the debit note and credit note is need to be allowed. And if you need to do the purchase order and sales order, we need to go for the same for the settings, and we need to allow allow purchase order processing and sales order processing. Mainly, this process of inventory is mainly helpful for the meet the future needs. Mainly so many companies maintaining their inventory to get the profits in the future and to meet the demands and the seasonal variations and fluctuations. Also the GST calculations through this inventory also can be done. And coming to the godowns, this is also one of the main aspects in the inventory. So many companies or processes, they can hold their materials in their godowns. We can transfer the goods from the one godown to another godown and the godown to shop. These processes can be done through the inventory process. Mainly the settings are the mandatory for the inventory process. If you do the wrong in settings, we can't calculate that inventory process. Units of measures, for example, if you can take units of measures, there are some cans, mainly like to calculate the units, cans and packets and the sets, these kind of things we can enter in the units of measure. Same as like accounting process, same from the beginning company creation and inventory info and units of measure, and then we need to create the stock items, and then after we need to enter the ledger and posting into the voucher. Hello sir. Okay amma. Everyone, thank you sir. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి ఇంకెవరైనా ఉన్నారా? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి ఇంకెవరైనా అన్మ్యూట్ ఆప్షన్ కావాలంటే రెస్పాండ్ అవ్వచ్చు. నెక్స్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ బి ప్రిపేర్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి ఇంకెవరైనా రెస్పాండ్ కావాలి రిమైనింగ్ పర్సన్స్ అన్మ్యూట్ ఆప్షన్ కావాలంటే పోస్ట్ చేయొచ్చు త్వరగా. మనకి ఎండ్ ఆఫ్ ది టైం కూడా అవుతుంది సెక్షన్ టైం.
Okay, next Anantapuram district. Respond. Anantapuram district. Anantapur district. Anantapur district. Respond. Okay, Anantapur district lo one member unnaru Anantapur district. Anantapur district are not responding, so noted. Chittoor district kuda. So okay, next Kurnool district. Kurnool district nunchi unmute option kavalsina vallu post cheyochu. Kurnool district నుంచి ఇగ్నేష్ అన్మ్యూట్ ఆప్షన్ అడిగారు. సో ఇంకా రిమైనింగ్ ఎవరైనా ఏ పర్సన్స్ అయినా డిస్ట్రిక్ట్ అని లేదు, ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఏ పర్సన్స్ అయినా అన్మ్యూట్ ఆప్షన్ కావాలంటే చేస్తాను త్వరగా రెస్పాండింగ్. అండ్ అలాగే చిత్తూరు అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా కర్నూలు నుంచి ఇగ్నేష్ అన్మ్యూట్ చేస్తున్నాను, రెస్పాండ్. కర్నూలు నుంచి ఇగ్నేష్ అన్మ్యూట్ చేశాను, రెస్పాండ్. కర్నూలు నుంచి ఇగ్నేష్ అన్మ్యూట్ చేశాను, రెస్పాండ్. ఓకే, సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి అందరూ క్లియర్గా ఉండండి. రేపు సండే కాబట్టి రేపు క్లాస్ అనేది లేదు, రేపు హాలిడే. అండ్ అలాగే మండే వచ్చేవాడికి రంజాన్ ఉంటుంది, సో కాబట్టి మండే కూడా మీకు హాలిడేనే, మండే కూడా హాలిడేనే, సో గుర్తుపెట్టుకోండి. ట్యూస్డే యాజ్ యూజువల్గా క్లాస్ ఉంటుంది. సో అండ్ ట్యూస్డేకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు సమ్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఏవైతే ఉండో ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి సమ్ డిస్ట్రిక్ట్స్ నాట్ రెస్పాండింగ్, సో వాళ్ళు రెస్పాన్స్ చేయాల్సి ఉంటుంది, ఇంటిమేషన్ చేయాల్సి ఉంటుంది తర్వాత రాజకీయసారికి. సో నెక్స్ట్ ఇప్పటి వరకు చెప్పిన మెంబర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగానే చెప్పారు. సో డిస్ట్రిక్ట్ నుంచి వన్ ఆర్ టూ మెంబర్స్ మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. రిమైనింగ్ పర్సన్స్ మీరు క్లాస్ మీరు కూడా క్లాసెస్ చెప్పాలి. సో కాబట్టి మీకు ఎటో టైం తక్కువగా ఉందనుకోవచ్చు. సో ఇప్పుడు టూ డేస్ టైం ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు మండే రోజు సారీ ట్యూస్డే రోజు క్లాస్ ఉంటుంది. సో అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈచ్ వన్ అడుగుతాను నేను, ఈచ్ వన్ అడుగుతాను. సో టాపిక్ వచ్చేవాడికి మీ చాయిస్, ఎనీ టాపిక్, మీకు నచ్చిన టాపిక్ ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వండి, పర్టికులర్ టాపిక్ నేను చెప్పాను. బట్ కానీ ప్రతి ఒక్కళ్ళు నాకు ఎక్స్ప్లెనేషన్ ట్యూస్డే రోజు ఇవ్వాలి. నాట్ ఓన్లీ మిగతా ఇప్పుడు ఏదైతే ఉన్నారో, సో ప్రతి ఒక్కళ్ళు నేను పలానా డిస్ట్రిక్ట్ నుంచి పలానా మెంబర్ రెస్పాండ్ అన్నప్పుడు రెస్పాండ్ అవ్వాలి అండ్ ఎక్స్ప్లెనేషన్ చేయాలి. సో టైం ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి అందరూ, ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది రిమైనింగ్ పర్సన్స్. సో డిస్ట్రిక్ట్ నుంచి ఎవరో పిలుస్తారు, నేను అవసరం లేదని భ్రమ మాత్రం ఎవరు పెట్టుకోవద్దు. సో ఖచ్చితంగా
ఎక్స్ప్లనేషన్ అనేది ఇంపార్టెంట్. అలాగే మీరు కనుక రెస్పాండ్ అవ్వకపోతే యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు రెస్పాండ్ కాని డిస్ట్రిక్ట్స్ మీద కూడా యాక్షన్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో అందరూ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది. చెప్పిన వాళ్ళు కూడా చెప్పాలా సార్ అంటే అది మేబీ ఉండొచ్చు, చెప్పినాం కదా అని చెప్పి మన అవసరం లేదని ఉండదు. సో అందరికీ ఈక్వల్, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఉండదు. సో అందరూ ఈక్వల్. సో ఎవరు రెస్పాండ్ అవ్వమంటే ఆ రెస్పాండ్ అవ్వాలి. ఇన్ కేసు ట్యూస్డే రోజు ఎక్కువ టైం కూడా ఉండొచ్చు, అది రాజప్ సార్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఉంటుంది. సో ఓకే. సో కాబట్టి రాజప్ సార్ ఆర్డర్ ప్రతి ఒక్కళ్ళని ఎక్స్ప్లనేషన్ తీసుకోమన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి. సో ఇప్పటి వరకు అంటే మీకు క్లాసెస్ ఉండే కాబట్టి మిగిలిన అవర్స్లో టైం చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఓకే, ఐ అగ్రీ దాట్. ఇప్పుడు మీకు 2 డేస్ ఉంది. సో 2 డేస్లో ఇన్ని నెంబర్ ఆఫ్ టాపిక్స్లో మీరు ఎనీ టాపిక్ అని చెప్పాను, ఎక్స్ప్లనేషన్ కనుక ఇవ్వకపోతే మీకు కంపల్సరీ యాక్షన్ అనేది ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో నేర్చు చూసుకోండి. అండ్ టుమారో అండ్ అలాగే మండే రోజు క్లాస్ ఉండదు, హాలిడే. ఓకే, థ్యాంక్ యూ. మీటింగ్ కంప్లీటెడ్. టుడే క్లాస్ కంప్లీటెడ్, మీటింగ్ లీవ్ చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. కర్నూలు నుంచి విఘ్నేష్, నెక్స్ట్ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా చూసుకో.